విష్ణువాంశతో ప్రభువు వచ్చి కూర్చోకపోతే మొట్టమొదటి గుణంగా ఏది ప్రబలుతుంది అంటే దొంగతనం ప్రబలుతుంది అని నిర్ధారణ చేశారు. అందుకే శమీక మహర్షి యొక్క మెడలో మృతసర్పాన్ని వేసి పరీక్షన్ మహారాజు గారు వెళ్ళిపోతే ఆ శమీక మహర్షి యొక్క కుమారుడు శాపవాక్కు విడిచిపెట్టాడు. ఎవరు నా తండ్రి యొక్క మెడలో మృతసర్పాన్ని తీసుకొచ్చి వేశాడు, ఆయన నీటికి ఏడవ నాడు తక్షకుని యొక్క విషము చేత మరణిస్తాడు అని శాపమిచ్చాడు. ఎవరు మెడలో అలా మృతసర్పాన్ని వేశాడు ఆయనకి తెలియదు, తెలియక్కర్లేదు. నిన్ననే నేను మీతో తపస్సు చేసినటువంటి వాళ్ళ యొక్క వాక్కు పొందేటటువంటి అద్భుతమైన శక్తి గురించి మాట్లాడాను. ఎవరు తన తండ్రి మెడలో మృతసర్పాన్ని వేసి వెళ్ళిపోయాడో ఆయన నీటికి ఏడవ నాడు మరణించాలి అని శాపం. అది ఎవరు అన్నది ఆయనకి తెలియదు. తరువాత తండ్రి కన్నులు తెరిచి ఒక్కసారి ఈ విషయాలన్నీ తెలుసుకుని అంతర్ముఖత్వాన్ని పొంది దివ్య దృష్టితో చూశాడు, అసలు ఎవరు వేశాడు నా మెడలో మృతసర్పాన్ని అని. పరీక్షన్ మహారాజు గారు వేశారు. ఇప్పుడు తన కుమారుడిచ్చినటువంటి శాపం చేత పరీక్షన్ మహారాజు మరణిస్తాడు. పరీక్షిత్తు మరణిస్తే మంచి పని చేశాడు నా కొడుకు, నా మెడలో మృతసర్పాన్ని వేశాడు కాబట్టి కక్ష తీర్చుకుని మహారాజు మరణించడానికి సావకాశం కల్పించాడని చెప్పి శమీక మహర్షి సంతోషించలేదు. ఆయన వెంటనే కొడుకు వంక తిరిగి ఒక మాట అన్నాడు, ఇది వ్యక్తి ప్రయోజనం కన్నా సమాజ ప్రయోజనాన్ని చూడడము అన్నది. మీరు సామాజికమైన ఏ సిద్ధాంతాన్ని చూడండి మన కావ్య పురాణాల్లో కనపడతాయి. కొడుకు వంక తిరిగి అన్నాడు, పాపంబు నీచేత ప్రాపించ మనకింక రాజు నశించిన రాజ్యమందు బలవంతులగువారు బలహీనులగువారి పశు దారా హయ సువర్ణాదుల పహరింతురు జార చొరాదులు సంచరింతురు ప్రజల కన్యోన్య కలహంబులతిశైల్లు వైదికంబయ్యున్న వర్ణాశ్రమాచార ధర్మమంతయు లేక తప్పిపో అంతమీద లోకుల ధకామంబులంతగిలి సంచరింప మర్కట సారమీయ కులము మేరపుత్ర అన్నాడైన. కొడుకు వంక తిరిగి ఎంత తప్పు చేశావురా, నా మెడలో మృతసర్పం వేశాడని యుక్తాయుక్త విచక్షణ లేకుండా ప్రభువు మరణించాలని నువ్వు శాపవాక్కు విడిచిపెట్టావు. విష్ణువు యొక్క అంశతో వచ్చినటువంటి పరమధర్మాత్ముడైనటువంటి పరీక్షన్ మహారాజు గారు చిన్న దోషానికి పడిపోతే లోకమునకు ఎంతటి ఉపద్రవం కలుగుతుందో తెలుసా. అంతటి సమర్థుడైన ప్రభువు పడిపోయేటట్టుగా చేశావు కనుక ఆ పాపం మనని చుట్టుకుంటుంది. ఏ పాపం ఇప్పుడు మనని చుట్టుకుంటోందో తెలుసా. ఇప్పుడు పాపంబు మన చేత ప్రాపించే రాజు నశించిన రాజ్యమందు బలవత్తరమైనటువంటి ప్రభువు పరిపాలన చెయ్యకపోతే ఆ ప్రభుత్వము బలహీనమైపోతే మొట్టమొదట లోకంలో జరిగేది ఇది అంటే బలవంతుడగువాడు బలహీనుడగువారి పశు దార హయ సువర్ణాదులను అపహరింతురు. ఆయనకి ఉన్నటువంటి పశు సంపత్తి ఏది ఉంటుందో ఆ బలహీనుడైనటువంటి వాడికి ఉన్నటువంటి పశువులు ఏవి ఉంటాయో వాటిని బలవంతుడైన వాడు బలవంతంగా అపహరిస్తాడు, దొంగిలించి తీసుకుపోతాడు. అలాగే దార ఆయన భార్యని కూడా అపహరిస్తాడు. అలాగే సువర్ణం బలహీనుడైనటువంటి వాడి బంగారాన్ని ఆయన గుర్రాల్ని అపహరిస్తారు. జారచోరాదులు సంచరింతురు లోకంలో ధర్మం తప్పిపోయి దొంగలు మొట్టమొదట ప్రబలిపోతారు. మీరు అందుకే ఎప్పుడైనా చరిత్ర పరిశీలించండి, బలవత్తరమైనటువంటి రాజు యొక్క శరీరం యుద్ధంలో పడిపోగానే మొదట జరిగేది ఇది అంటే దేశంలో అల్లకల్లోలం జరిగి విశేషమైనటువంటి దోపిడీలు దొంగతనాలు జరుగుతాయి. మీరు విజయనగర చరిత్ర చదివితే శ్రీకృష్ణదేవరాయల వారి యొక్క వంశం రామరాయల వారితో అంతరించిపోగానే 6 నెలలు దోపిడీలు జరిగాయి సామ్రాజ్యం అంతటా కూడా యథేచ్ఛగా. అందుకే జారచోరాదులు సంచరింతురు ప్రజల కన్యోన్య కలహంబులతిశయిల్లు నిగ్రహించేటటువంటి వాడు ఉండడు పాపం చెయ్యకుండా, భయం ఉండదు. ఆ భయము లుప్తమైపోయిందా లోకంలో వెంటనే ప్రజలలో ఒకరితో ఒకరికి అనేకమైనటువంటి కలహములు పెరిగిపోతాయి. అన్యోన్య కలహంబులతిశయిల్లు అక్కడతో ఆగిపోదు. వైదికంబయ్యున్న వర్ణాశ్రమాచార ధర్మమించుక లేక తప్పిపో వైదికమైనటువంటి ధర్మం ఏదున్నదో ఆ ధర్మమంతా లుప్తమైపోతుంది.
మీరు జాగ్రత్తగా గమనిస్తే నేను మొట్టమొదటి రోజు మీకు ప్రవచనంలో చెప్పా, అన్ని కావ్యములు అన్ని పురాణములు తీసుకొచ్చి మీరు పిండేస్తే అందులోంచి పడేవి ధర్మం అంతే. ఆ ధర్మాన్ని పట్టుకున్నంతకాలం లోకం సురక్షితంగా శాంతియుతంగా ఉంటుంది. ఆ ధర్మ ప్రబోధం చెయ్యడమే సమస్త శాస్త్రముల యొక్క ప్రయోజనం. అందుకే వైదికమైనటువంటి ధర్మము కానీ నశించిపోయిందా, ఇక లోకంలో లోకులు అంత మీద అర్ధకామంబులం తగిలి సంచరింతురు. ధర్మంతో అర్ధానికి ముడి తెగిపోతుంది. ధర్మబద్ధంగా సంపాదించడు, ధర్మబద్ధంగా ఖర్చు పెట్టడు. ధర్మబద్ధమైన కామము పుట్టదు. ధర్మబద్ధంగా తీర్చుకుంటున్నానా లేదా అని చూడకుండా కామాన్ని తీర్చుకుంటాడు. అర్ధము కామము ధర్మంతో ముడి తెగిపోతే మర్కట సారమీయ కులము మేరపుత్ర. అప్పుడు కుక్కలకి కోతులకి సంగమం జరిగి పిల్లలు పుట్టినట్టుగా లోకంలో అంతటా కూడా అవ్యవస్థ ఏర్పడిపోతే, అటువంటి అవ్యవస్థతో కూడుకున్నటువంటి సమాజాన్ని చక్కదిద్దడానికి మళ్ళీ ఎంతో కాలం పడుతుంది. ఒక్కరోజు సరి అయినటువంటి బలవత్తరమైన ప్రభుత్వం కానీ తప్పిపోయిందా, ప్రజలలో ఇంత అశాంతి నెలకొంటుంది. ఇంతమంది అలజడికి ఇంతమంది అశాంతికి నీ వాక్కు కారణమైంది. తొందరపడి శపించావు. పరమధర్మాత్ముడైనటువంటి పరీక్షిత్ చేసిన కించిత్ దోషాన్ని దృష్టిలో పెట్టుకోకుండా తీవ్రమైనటువంటి శిక్ష విధించావు. ఇంతటి మహాపాపం లోకంలో జరగడానికి, లోకము గాడి తప్పిపోవడానికి నీ మాట కారణమైంది కాబట్టి నీకు నిన్ను కన్నందుకు నాకు పాపము ప్రాపించింది అని ఏడిచాడు శమీక మహర్షి. అంటే ధర్మం కోసం ఎంత పరితపించారో చూడండి. దొంగబుద్ధి అనేటటువంటిది కలగకుండా ఉండడం కోసం, పక్కవాడిది నేను పొందాలనేటటువంటి బుద్ధి కలగకుండా ఉండడం కోసం శ్రీ మహావిష్ణువు పృథివీపతిగా ఈ భూమండలానికి వచ్చి పరిపాలన చేస్తూ ఉంటారు అని. అందుకే రామచంద్రమూర్తి అసలు ఈ భూమండలం మీద ఉండవలసిన అవసరమే ఉంది, రావణ సంహారం చేస్తే అవతార ప్రయోజనం అయిపోయింది. కానీ ఆయన ప్రతిజ్ఞ చేశారు, దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ 11,000 సంవత్సరములు ఈ భూమి మీద ఉంటాను. రావణుడు పరిపాలించినటువంటి కాలం కారణం చేత వేదాన్ని నమ్ముకుని బతుకుతున్నటువంటి సాధు పురుషులు హింసకి గురి అయినటువంటి కారణం చేత అస్తవ్యస్తమైనటువంటి లోకాన్ని తన యొక్క పరిపాలన చేత చక్కదిద్ది మనుష్యుడు ఎంత శక్తివంతుడో నిరూపణం చేయడానికి నేను ఈ భూమి మీద 11,000 సంవత్సరాలు ఉంటానన్నాడు. ధర్మాన్ని నిలబెట్టడానికి పరమేశ్వరుడు అంత పరిశ్రమిస్తూ ఉంటాడు. అటువంటి దొంగబుద్ధి పరమప్రమాదకరము. అందున ఒక్కసారి కానీ మనసులో తృష్ణ బయలుదేరిందనుకోండి, నాది ఏది ఉన్నదో దానితో నేను తృప్తి చెందకుండా, తృప్తిని విడిచిపెట్టి ఇంకా నాకేదో కావాలనేటటువంటి తృష్ణ ప్రబలిపోతే, ఏదో సైద్ధాంతికంగా నైతికంగా చేసినటువంటి వ్యాపారాన్ని, నైతికంగా చేసినటువంటి అర్థార్జనని శాస్త్రం నింద చెయ్యదు. అసలు మీతో నేను ఒక యథార్థం చెప్పాలి అంటే అలా అర్థార్జన చెయ్యకపోతే దోషం పడుతుంది శాస్త్రం. నీతి శాస్త్రంలో ఒక మాట అంటారు, మాతా నిందతి నాభినందతి పితా భ్రాతాన సంభాషతి భృత్య కుప్యతి నానుగచ్చతి సుతా కాంతాపి నాలింగతి అర్ధప్రార్థన శంకయా నకురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః. నువ్వు డబ్బు సంపాదించు, కోరిక లేకుండా ఉండడం ఎవరికి సాధ్యం? గృహస్థుగా ఉన్న తర్వాత కోరిక లేకుండా ఎలా ఉంటాడు? కేవలం శాస్త్ర పరిశీలన చేస్తూ జీవనాన్ని గడపడం గృహస్థాశ్రమంలో సాధ్యం కాదుగా. కానీ ధర్మంతో ముడివి డబ్బు సంపాదించవద్దని చెప్పట్లేదు. అసలు డబ్బు సంపాదించకుండా కూర్చుంటే మాతా నిందతి, ఆశీర్వచనం ఒక్కటే చేసే అమ్మ కూడా నిందిస్తుంది. నాభినందతి పితా, తండ్రి భుజం మీద చెయ్యి వేసి నా కొడుకు అక్కడికొచ్చాడని సంతోషించడు, అభినందించడు. భ్రాతాన సంభాషతి, అన్నదమ్ములు పలకరించరు. భృత్య కుప్యతి, సేవకుడు ఏదైనా పని చెప్పి పిలిస్తే రూపాయి జీతం ఇవ్వలేవు కానీ మీ అన్నదమ్ములు జీతం ఇస్తుంటే నువ్వు పనులు మాత్రం చెప్తావని కోపగించుకుంటాడు. భృత్య కుప్యతి నానుగచ్చతి సుతా, కడుపున పుట్టినటువంటి కొడుకు తండ్రి ఇంట్లోకి వస్తుంటే కాళ్ళు కడుక్కోమ్మని నీళ్లు చెంబుతో పట్టుకురాడు. నానుగచ్చతి సుత కాంతాపి నాలింగతే, ప్రియమార భార్య కూడా కౌగలించుకోదు. కాంతాపి నాలింగతే,
అర్ధప్రార్థన శంకయాన కురుతే సల్లాపమాత్రం సుహృత్. సుహృత్ అంటే చాలా మంచి స్నేహితుడు, పాపం ఆయన ఎందు దోషమేం లేదు. కానీ అస్తమానం డబ్బడుగుతుంటే ఆయన మాత్రం ఏం చేస్తాడు, యువతల ఈ వీధి చివర ఆయన కనపడగానే ఆ వీధి చివరి నుంచే చూసి అయ్యి ఒక్కసారి ఇలా అండవు ఏమో బాగున్నావా అనడు, అంటే డబ్బడుగుతాడేమోనని చూడనట్టుగా పక్క నుంచి వెళ్ళిపోతాడు. ఆయన తప్పు విధానంలో ఉన్న మనిషి కాడు. ఎంతకాలం డబ్బిస్తాడు, నువ్వు రూపాయి సంపాదించకపోతే. అందుకని ఆయన కూడా సల్లాపం చేయడు. అర్ధప్రార్థన శంకయాన కురుతే సల్లాపమాత్రం సుహృత్, తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే. హే సఖే, ఓ స్నేహితుడా, డబ్బు సంపాదించు. నైతికమర్ధమార్జన శృణు సుఖే శృణు సఖే, నీతి తప్పకు, ధర్మం నుంచి విడివడకు. ధర్మంతో ముడిపడి వేసినటువంటి అర్ధ సంపాదన చెయ్యి, ధర్మంతో ముడివేసి అర్ధాన్ని ఖర్చుపెట్టు. ఇలా చేస్తే విత్తేన సర్వే వశాహ, ఆ డబ్బు చేత నీకు సర్వము వశమవుతుంది. యోగ సూత్రాల్లో ఒక మాట అంటారు, ఎవరు ధర్మబద్ధమైనటువంటి అర్ధార్జన చేస్తారో, జీవితంలో దొంగతనం వైపుకి ఆలోచన చెయ్యడో, అటువంటి వాడిని లక్ష్మి వెంటపడి అనుగ్రహిస్తుంది. అందుకే సత్యం పద్మాశ్రిత సదా సత్యమేవేశ్వరో లోకే, సత్యం పద్మాశ్రిత సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు రాముడు అయోధ్యకాండలో. ఎవరు దొంగబుద్ధి లేకుండా ఉంటాడో వాడి వెంట పడుతుంది లక్ష్మీదేవి, పడి అనుగ్రహిస్తుంది ఆ తల్లి. యశస్విని అని పేరు. అందుకే ఏ కీర్తి అవతల వ్యక్తి పొందాలో ఆ కీర్తినంతటినీ ఆవిడ ఇస్తుంది. ఎప్పుడు? అర్ధము నీతితో ముడిపడినప్పుడు. ఆ నీతి తెగిపోయిందనుకోండి, ధర్మ కవాటం తెగిపోయిందనుకోండి, అప్పుడు అనేక రకములైనటువంటి ఆపదలు చుట్టుముట్టేస్తాయి, ఈశ్వరుని యొక్క రక్షణకి దూరం అయిపోతాడు. అందుకే ఒక్కసారి కానీ మనసులో తృష్ణ బయలుదేరిందా, తనకి ఈశ్వరుడిచ్చిన దానితో తృప్తి అన్న మాటని విడిచిపెట్టేశాడా, ఉత్తర క్షణంలో తృష్ణ చేత తాను తృణమైపోతాడు. తృణము అంటే ఎండిపోయిన గడ్డిపరక. తృష్ణ ఆ కోరిక ఇతన్ని గడ్డిపరకని చేసి సుడిగాలి ఎలా తిప్పుతుందో అలా తిప్పుతుంది. భాగవతంలో ఒక అద్భుతమైనటువంటి శ్రీకృష్ణ లీల ఒకటి ఉంది. లీలలు పైకి వినడానికి అందంగా ఉంటాయి, కానీ లోపల నిక్షేపింపబడినటువంటి భావం వేరు. బాలకృష్ణుణ్ణి యశోద ఒళ్ళో పడుకోబెట్టుకుని ఏదో ఆవిడ కార్యాన్ని ఆవిడ చక్కబెట్టుకుంటోంది, బియ్యమో ఏరుకుంటోంది. ఇంతలో ఎక్కడి నుంచో సుడిగాలు వస్తోంది. అకస్మాత్తుగా కృష్ణుడు బరువునిపించాడు. ఇవిడ పిల్లవాడు ఇంత బరువుగా ఉన్నాడని తీసి పక్కన పెట్టి, సుడి ఎరుగని హరిసుడివడ సుడిగాలి తెరంగు రక్కసుడు రక్కసుని గాలి సుడివడ సుడిగాలి ధూళి కన్నుల సుడివడ గోపకులు బెగడి సుడివడిర ధిపా అన్నారు పోతనగారు. ఆ సుడిగాలి ఎలా వచ్చింది అంటే అది పెద్ద గాలి గుండ్రంగా తిరుగుతూ వస్తోంది, ధూళి పైకి లేచిపోయింది. ఆ చుట్టూ ఉన్నటువంటి గోపాలబాలుల కళ్ళల్లో ఆ ధూళి పడిపోయి వాళ్ళకి కళ్ళు కనిపించలేదు, యశోదకే కనపడలేదు. భూమి మీద ఇలా ప్రయాణించి వెళ్ళిపోతూ అది గుండ్రంగా తిప్పుతూ తీసుకెళ్ళిపోతోంది పైకి. ఆ సుడిగాలంటారు ఇప్పటికీ కాస్త విశాలమైనటువంటి ప్రాంగణాలు ఉన్న పల్లెటూళ్ళల్లో కనపడుతూ ఉంటాయి. అది వెళ్ళిపోతున్నప్పుడు తృణములను అంటే ఎండిపోయిన ఆకులు గడ్డిపరకలు ఇలాంటి వాటిని ఆవర్తము అంటే చుట్టుకుంటూ తీసుకెళ్ళిపోతుంది, అలా పైకి తీసుకెళ్ళిపోతుంటుంది. అవి ఇలా గుండ్రంగా తిరుగుతూ పైకి వెళ్ళిపోతుంటాయి. సుడిగాలు అలా వెళ్ళిపోతూ ఉంటుంది, వెళ్ళిపోతూ అన్నిటినీ పట్టుకుపోతుంటుంది. అలా తీసుకుపోతున్నాడు. ఆయన ఎందుకు వచ్చాడంటే కృష్ణుణ్ణి సంహరించడానికి వచ్చాడు. ఆయన చిన్ని కృష్ణుణ్ణి ఎత్తుకుపోయాడు, అలా పైకి తీసుకెళ్ళిపోతూ వెళ్ళిపోయాడు. ఒక్కసారి కళ్ళు తెరిచింది యశోద. వాహ్, ఏమి పోతన గారి పాండిత్యం అండి, ఏమి రచన, పరకాయ ప్రవేశం చేసేస్తారంతే మహానుభావుడు. తల్లి, బిడ్డడు కనపడకపోతే దానికి పెద్ద ఉపోద్ఘాతం ఉండదు, అరే ఇక్కడే పెట్టానే పిల్లాన్ని అంటుంది. పద్యం అలాగే పడింది. ఇక్కడ పెట్టి తింతనయుడిక్కడ నాడుచునుండె గాలి తానెక్కడ నుండి వచ్చి శిశువెక్కడి మార్గము పట్టిపోయనేడెక్కడ చొత్తునంచు వసితీక్షణ క్రీపు తెరంగు ఖిన్నయ్యి ప్రొక్కుచువాలు గోవు క్రియ భూస్థలి వాళ్ళె దురంత చింతయ్యి. ఎక్కడ పడిందో ఉపమానం పోతన గారికి, మహానుభావుడికి రామానుగ్రహం. ఆవు దూడ వెంట వెళ్ళిపోతుంది. మీకు ఇటువైపు కనపడుతుందో లేదో నాకు తెలియదు, కానీ మా జిల్లాల్లో అప్పుడే ఈయనటువంటి ఆవు యొక్క దూడని రిక్షాలో పెట్టుకుని వెళ్ళిపోతుంటారు. మెల్లిగా రిక్షా పట్టుకుని వెళుతూ ఉంటారు.
అప్పుడే ఈనటువంటి ఆవు యొక్క పృష్ఠభాగంలోంచి మావి ఇంకా వ్రేలాడుతూ ఉంటుంది. ఆ మావి తిందామని కుక్కలు వెంటబడుతుంటాయి. ఏమండి మనిషిది ఒక బాధ, ఆవుది ఒక బాధ. అప్పుడే ఈయన ఆవు యొక్క శరీరం ఎంత సంక్షుభితం అయిపోయి ఉంటుంది, ఎంత బాధగా ఉంటుంది, ఆగదు. ఎందుకో తెలుసా, రిక్షా వెళ్ళిపోతుంది, దూడ వెళ్ళిపోతుంది, అందుకని నడిచి వెళ్ళిపోతుంటుంది. అంబా అంబా అంటుంటుంది, ఆకలేస్తోందో ఒళ్ళు నిప్పెడుతోందో పాపం ఎవరికి తెలుసు. వెనక కుక్కలు వస్తుంటాయి, వెనక్కి తిరుగుతుంది, కొమ్ములతో పొడుస్తూ ఉంటుంది, గట్టిగా కొమ్ములు విసిరితే శరీరం బాగా కదిలి బాధ పెడుతుంది. అయినా కుక్కల్ని తరుగుకుని ఒక నిమిషం ఆగుదామంటే రిక్షా వెళ్ళిపోతుంది, అందుకని అలాగే నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ దూడ కనపడలేదనుకోండి, ఆవు చేసే అంబారావం వినడానికి ఎంత బాధగా ఉంటుందో, అలా అరుస్తుంది దూడ కోసం. పరుగు పరుగును వస్తుంది, నాలుగు వీధుల్లో కూడలిలో నిలబడి ఆ వీధుల వంక చూసి మోరలెత్తి అరుస్తుంది అంబా అని దూడ కోసం. ఇది అటో ఇటో పోయి ఏడొంకలోనో చేరి అమ్మ అరుపు విని అంబే అంటుంది. అప్పుడు చూడాలి ఆవు ఆనందం, గబగబగబగబా దూడ దగ్గరికి వెళ్ళి దాని ఒళ్ళు నాకేస్తుంది నాలికతోటి. అలా ఇక్కడ పెట్టి తింతనయుడిక్కడ నాడుచు నుండె గాలి తానెక్కడ నుండి వచ్చి శిశువెక్కడి మార్గము పట్టిపోయి నేడెక్కడ చొత్తునంచు వసితే క్షణ గ్రేపు తెరంగు కిన్నయ్యి. ఆవు ఎలా పరిగెడుతుందో అలా ఇక్కడ పెట్టాను పిల్లాడు ఏమైపోయాడు, సుడిగాలు వచ్చింది ఎటు పట్టుకుపోయిందో అని చెప్పి ఒంటి మీద బట్ట సరిగా ఉందో లేదో కూడా చూసుకోకుండా పరిగెడుతోంది ఆవిడ. పరిగెత్తి పరిగెత్తి నేల మీద పడిపోయింది. తన గురించి ఏడిచేవాడు ఉండాలి కానీ స్వామి ఎందుకు అనుగ్రహించడు? ఆ పైకి తీసుకెళ్ళి అక్కడి నుంచి బండరాళ్ల మీద ఒడిచిపెట్టేస్తే చిన్నికృష్ణుడు పడిపోయి శరీరము చిన్నాభిన్నమైపోయి మరణిస్తాడని చెప్పి ఆ వచ్చినటువంటి తృణావర్తుడన్న రాక్షసుని యొక్క ఉద్దేశ్యం. పైకి తీసుకెడుతున్నాడు, గమనించాడు అయ్యో అమ్మ నా కోసం ఏడుస్తోంది అని. హరికరతల పీడనమున పరవశుడై రాళ్ళ మీద భగ్నాంగకుడై సురవైరి భటుడు కూలెను పురభంజను కో గోలకూలు పురముంబోలెన్. ఏమి పోతనగారండి, ఆయన శివకేశవ భేదాన్ని ప్రతి చోట విస్మరించి మాట్లాడతారు, ఒకటే పరబ్రహ్మం. పురభంజను గోలకూలు పురముంబోలెన్, పురారి అయినటువంటి పరమశివుడు విడిచిపెట్టిన బాణానికి త్రిపురములు పడిపోయినట్టుగా శివుడితో పోల్చారు. చంటి పిల్లాన్ని మీరు కొంచెం ఎత్తుకి పట్టుకెడుతున్నారనుకోండి, వాడు భయపడిపోయి గట్టిగా మెడ చుట్టూ చేతులేసి పట్టుకుంటాడు, జారిపోతానేమో అని. చిన్నికృష్ణుడు కూడా నిజంగా పడిపోతానేమోనన్నట్టుగా సుడిగాలి రూపంలో వచ్చి తనని పైకి పట్టుకెళ్ళిపోతున్నటువంటి తృణావర్తుని యొక్క కంఠమలకు రెండు చేతులు గట్టిగా బిగించి పట్టుకుని ఆ తృణావర్తుడన్న రాక్షసుడు కూడా తనని భరించడానికి వీలు లేనంత గొప్ప బరువుతో కూడుకున్నటువంటి శరీరంతో ఉన్నవాడైపోతే పట్టుకుపోదామని వచ్చినటువంటి ఆ తృణావర్తుడు ఇంత బరువు అయిపోతున్నాడు, నేను పడిపోతాను రాళ్ల మీదని వదలరా వదలరా అంటాడు. ఒకసారి పరమేశ్వరుణ్ణి ఎలా పట్టుకుంటే మాత్రం వదులుతాడా? కామోత్కంఠద గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రించి చుపాల ముఖ్య నృపతులు సంబంధులై వృష్ణులు ప్రేమన్మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వత్సు ధత్రీశ్వర అంటాడు నారదుడు ధర్మరాజు గారితో. ఏ భావంతో పట్టుకున్న ఆయన విడిచిపెట్టాడు, అందుకని ఆయన విడిచిపెట్టలేదు. ఆ బరువు పిల్లవాడు పెరిగిపోతుంటే ఇంకా పిల్లవాడిని పట్టుకోలేక ఆ పైనుంచి తృణావర్తుడు కింద పడిపోయాడు. ఎలా పడిపోయాడు అన్నారంటే పోతన గారు, హరికరతల పీడనమున్న పరవశుడై రాళ్ళ మీద భగ్నాంగకుడై సురవైరి భటుడు కూలెను. ఆ రాక్షసుడు బండరాళ్ల మీద పడిపోతే వాడి శరీరం నుగ్గు నుగ్గైపోయి ఏమీ తెలియని వాళ్ళ ఆడుకుంటున్నాడు ఆయన. పిచ్చి తల్లి యశోద, ఆయన పరమాత్మ, ఆవిడికేం తెలుసు, నా కొడుకు అనుకుంటుంటుంది. అలసితివి కదన్నా, ఆ కొంటివి కదన్నా, చన్నుకుడువు మన్నా, అమ్మ ఎలా మాట్లాడుతుందో అలాగే మాట్లాడుతుంది. పరిగెత్తుకొస్తుంది, ఎత్తుకుంటుంది, ఒకటికి పది మాటలు అన్నా అన్నా అంటుంది. అబ్బా తెలుగు నుడికార ప్రయోగంలో పోతనగారికి పోతనగారు సాటి. తెలుగు భాషకి పట్టాభిషేకం చేశాడు మహానుభావుడు. బహుశా రేపటి సభ ప్రభావం ఇవాడే పడిపోతుందో ఏమిటో నా మీద. కాబట్టి ఆయన ఆ తల్లి పిల్లవాడిని హత్తుకున్నటువంటి రీతిని వర్ణిస్తారు. ఒక్కసారి కానీ కోర్కెకి లొంగిపోయి, తృష్ణకి లొంగిపోయి, అన్నీ నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి అన్న కోర్కె అర్థం లేకుండా విజృంభించిపోయిందనుకోండి, ఎవడు ఆ కోర్కెని పొందాడో వాడు తృణమైపోతాడు, గడ్డిపరకైపోతాడు, కోర్కె వాడిని తిప్పేస్తుంది. ఇక ఖాళీ ఉండదు, సమయం ఉండదు. దేనికి సమయం ఉంటుంది? ఇంకా మంచి మాటలు వినడానికి సమయం ఎక్కడుంది? దేవాలయానికి వెళ్ళడానికి సమయం ఎక్కడుంది?
ఇక భగవంతుణ్ణి ఆరాధించడానికి సమయం ఎక్కడుంటుంది? నేను అందరినీ ఒకతాటిని కట్టి మాట్లాడటల్లా, అర్ధార్జన చేస్తూ కూడా భగవన్మార్గాన్ని విడిచిపెట్టనటువంటి పెద్దలు ఉన్నారు. నా మాటలు వారికి అన్వయం కావు. సాధారణ సిద్ధాంతాన్ని నేను చెప్తున్నాను. అందుకే విపరీతమైనటువంటి తృష్ణ పెరిగిపోతే జరిగేటటువంటి మొదటి పని ఏది అంటే కళ్ళు కనపడడం మానేస్తాయి. సుడిగాలి ధూళి కన్నుల సుడివడ గోపకులు బెగడి సుడివడి రధిపా అన్నారు. అందుకే పోతన గారు గడ్డిపరకైపోయి తిరిగిపోతాడు. అప్పుడు ఎవరు రక్షించాలి అంటే పరమాత్మ రక్షించాలి. అందుకే మనకి శంకర భగవత్పాదులు మోహముద్గరం భజగోవిందం చేస్తూ అర్ధ సంబంధంగానే లోకాన్ని మొట్టమొదట ఉపదేశంతో అనుగ్రహించారు. మూఢజహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాత్తం వితంతేన వినోదయ చిత్తం. తృప్తి అన్న మాటకి బాహ్యంలో ఉన్న ఐశ్వర్యానికి సంబంధమే ఉందండి. శంకరులే ఒక చోట అంటారు, కౌపీదవంత కలు భాగ్యవంత అంటారు. గోచి పెట్టుకున్నవాడంత సంతోషంగా ఉన్నవాడు లోకంలో లేడు. ఆ తృప్తి లోపల ఉండాలి, కానీ తృప్తి లేనివాడు ఎంత ఉండి ఐశ్వర్యవంతుడు? ఎంతో ఉంది, తృప్తి ఒక్కటే లేదు. వాడికన్నా దరిద్రుడు లేడు. బయట చూడ్డానికి ఏమీ లేదు, కానీ నాకేమివ్వలేదు ఈశ్వరుడు అంటాడు. వాడికన్నా ఐశ్వర్యవంతుడు ఎక్కడున్నాడు? భగవాన్ రమణులకి ఓ తువ్వాలు ఉండేది. ఆయన తెల్లవారకట 3 గంటలకి లేచి స్నానం చేసి ఒళ్ళు తుడుచుకుని దాన్ని చెట్టు తొర్రలో పెడుతూ ఉండేవారు. ఒకసారి ఆయన శిష్యులు అని ఎవరిని అనలేదు, ఆయన అంతేవాసులు వెళ్ళి గురువుగారు ఇందులో తువ్వాలు పెడుతూ ఉంటారని తీశారు. తీసి ఇలా చూశారు, తువ్వాలులో ఉండవలసిన దారపు పోగుల కన్నా కన్నాలు ఎక్కువ ఉన్నాయి. అంటే వాళ్ళు గబగబా వచ్చి, అయ్యో 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 బ్రహ్మన్, హే బ్రహ్మన్ అంటారు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మన్. గురువుగారిని సంబోధించేటప్పుడు అత్యద్భుతమైన సంబోధన ఏది అంటే హే బ్రహ్మన్ అని పిలుస్తారు. రాముడు పిలుస్తాడు అలా విశ్వామిత్రుణ్ణి, హే బ్రహ్మన్. ఏమిటిది ఇంతమంది ఉన్నామా, ఇంత ఐశ్వర్యం ఉందా, మీరేమో ఇన్ని కన్నాల తువ్వాలా తుడుచుకుంటున్నారు? అంటే రమణ మహర్షి అన్నారు, మీకెవరు చెప్పారు అది కన్నాలున్న తువ్వాలని? సహస్రాక్షుడు 1000 కన్నులున్న ఇంద్రుడు నాకు తువ్వాలు, ఇంతకన్నా గొప్ప తువ్వాలు మీకుందా అని అడిగారు. తృప్తి కలిగినటువంటి వాడికన్నా ఐశ్వర్యవంతుడు లోకంలో ఎక్కడున్నాడండి? నాకు ఈశ్వరుడు ఏమివ్వలేదని నేను చేయిచాపడగనండి అన్నవాడెవరో వాడు ఐశ్వర్యవంతుడు. ఆయన ఇన్నిచ్చినా ఇంకా నాకేదో లేదండి అన్నవాడిని ఉద్ధరించగలిగిన వాడు లోకంలో ఎక్కడుంటాడు? బలిచక్రవర్తి ఉపాఖ్యానంలో ఆయన ఒక మాట అంటాడు, వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగు లేశమైన 10,000 తృప్తిం చందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే అంటాడు. వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగు లేశమైన 10,000 ఏది దొరికిందో దాంతో నాకు ఈశ్వరుడు అనుగ్రహించాడు చాలు, పరమ సంతోషం అని పరమతృప్తితో జీవనాన్ని గడపగలిగినటువంటి వాడికన్నా మహదైశ్వర్యవంతుడు ఈ లోకమునందు లేడు. నాకిది లేదు అన్నవాడికి 7 ద్వీపాలు ఇచ్చేసినా సరే ఇంకా నాకు దేవపదవి కట్టపెట్టలేదు అని ఏడుస్తాడు. కాబట్టి మనసుని బట్టి తృప్తి ఉంటుంది. అందుకే శంకర భగవత్పాదులు అంటారు, నువ్వు అభివృద్ధి కోసం పాటుపడ్డం తప్పు కాదు, కానీ మనసులో తృప్తిని మాత్రం విడిచిపెట్టకు. మూఢజహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ. మనసులోంచి ఆ తృష్ణ తీసేయి, లేకపోతే దొంగతనానికి లొంగిపోతావు. మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాత్తం, నువ్వు చేసిన కర్మకి పరమేశ్వరుడు ఏది అనుగ్రహించాడో దానితో విత్తంతేన వినోదయ చిత్తం. ఆ వచ్చిన డబ్బుతో పరమ సంతోషంగా జీవనాన్ని గడిపేసి ఆంధ్రదేశంలో స్వాతంత్ర పోరాటం చేసి ఒకప్పుడు విదేశీయుల యొక్క తుపాకీకి తన గుండెలు చూపించినటువంటి మహానుభావుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారి ఆఖరు రోజుల్లో ఆయన వెళ్ళి ఒక ఇంట్లో కూర్చుని ఉంటే ఆయనకి పూర్వం ఆయన చుట్టూ ఉండి ఆయన దగ్గర వ్యక్తిగత సహాయకుడుగా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన్ని చూడ్డానికి వెళ్ళి 1:00 అయ్యా భోజనం వేళ అవుతోంది నేను బయలుదేరిపోతున్నానంటే ఒక్క క్యారేజీ పంపించగలవు ఏమిటో ఇవాళ అన్నారు ఆయన. తినడానికి భోజనం కూడా లేకపోయినా కూడా ఎంత సామాన్యమైన ఐశ్వర్యం కాదు ప్రకాశం పంతులు గారిది. అంత తృప్తిగా జీవనం గడిపేశారు. ఆ తృప్తిని పొందడం ఉందే జీవితంలో, అది పరమాద్భుతం. అయితే భారతీయ శాస్త్రముల యందు ఒక అద్భుతమైనటువంటి విశేషం ఉంది. అందుకు మనం ఋషులకు రుణపడ్డాం. వాళ్ళు కేవలం ఉపదేశం చేసి ఊరుకోరు. తృష్ణ పొందకండి, దొంగ బుద్ధి పెట్టుకోకండి అని ఊరుకోరు. అసలు మనసుని ఎలా తిప్పుకోవాలి?
అన్నదాన్ని ఆవిష్కరిస్తారు, దానికి మార్గం చూపిస్తారు. అందుకే ఋషులు మనకి ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి కొన్ని విషయాలు చెప్పారు. మాతృవత్ పరదారీషు పరద్రవ్యాణిలోష్టవత్, పరకాంతని చూస్తే వేరొకరి ఇల్లాలి వంక చూసినప్పుడు మాతృవత్ పరదారీషు ఆమె యందు నీ తల్లిని చూడు, లేదా నువ్వు ప్రతిరోజు సంధ్యావందనం చేసి గాయత్రి చేసినప్పుడు ఏ గాయత్రి మాత యొక్క పాదముల వంక చూసి నమస్కరిస్తావో ఆ తల్లిని చూడు, లేదా నువ్వు పూజ చేసినప్పుడు ఏ కామాక్షి పరదేవతకి పూజ చేస్తావో ఆ కామాక్షి పరదేవతని మనసులో చూడు. ఎదురుగుండా ఉన్నటువంటి స్త్రీలో ఆడతనాన్ని చూస్తే పాల కింద పెట్టిన పొయ్యి లేదా పొయ్యి మీద ఉన్న పాలు మనసు పొంగుతుంది. పొంగుతున్న పాల మీద నీళ్లు చల్లడం ఎదురుగుండా ఉన్నటువంటి స్త్రీమూర్తిలో అమ్మతనాన్ని చూడడం. అమ్మా అన్నారనుకోండి, పొంగుతున్న పాల మీద నీళ్లు చల్లినట్టే. ఆడతనాన్ని చూస్తే పాల కింద అగ్నిహోత్రం పెట్టినట్టే. పాలు పొయ్యిలో పడిపోవాలా, పాలు 10 మందికి పనికొచ్చేటట్టు వెనక్కి వెళ్ళి తట్టు కట్టి పెరుగై పనికి రావాలా, నీ చేతిలో ఉంది. లోచూపుని సంస్కరించాలి. చూడడం కన్ను యొక్క ధర్మం, కానీ లోపల నువ్వు ప్రత్యేకంగా అధ్యవసాయాన్ని పెంచుకో బుద్ధిలో, దానికి మార్గాన్ని అందించారు పెద్దలు. మాతృవత్ పరదారీషు, అలాగే పరద్రవ్యాణిలోష్టవత్, నాది కానిది పరుల యొక్క ద్రవ్యము కనపడితే అది మట్టి బిడ్డ అనుకుని విడిచిపెట్టు. నేను బెంగళూరు వచ్చాను, ఎన్నో మట్టి బిడ్డలు కనపడుతున్నాయి నీ తిరుగుతున్నప్పుడు. ఈ మట్టి బిడ్డలన్నీ సంచిలో వేసుకుని నేను కాకినాడ పెడతానా ఏమి? మాకు లేవా మట్టి బిడ్డలు? నేను ఈ మట్టి బిడ్డల గురించి ఎందుకు తాపత్రయపడతాను? తీసుకోను. పరద్రవ్యాణిలోష్టవత్, నీది కానిది ఈశ్వరుడు నీకు ఇవ్వనిది. ఏది కనపడిందో దాన్ని మట్టి బిడ్డగా భావన చెయ్యి. అది నీది కాదు, దాని వంక చూడకు వెళ్ళిపో. ఆ సంస్కారము లోపల కలగాలి. రామకృష్ణ పరమహంస ఒక అద్భుతమైనటువంటి ఉపాఖ్యానం చెప్తుండేవారు. భార్య భర్త కలిసి ఎంతకాలం ఈ సంసారం, ఇంకా వానప్రస్థానికి వెళ్ళిపోదాం, అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసుకుందామని ఇద్దరు బయలుదేరారు. ముందు భర్త నడుస్తున్నాడు, భార్య నడుస్తోంది. ఇద్దరు వెళుతుండగా భర్తకి ఒక బంగారం గొలుసు కనపడింది. ఆయన వెంటనే, అమ్మ బాబోయ్, ఇద్దరం అన్నీ విడిచిపెట్టి వానప్రస్థానికి ఎడదామని బయలుదేరాము, ఈ గొలుసు కనపడితే దీనికి ఆశ కలిగి మళ్ళీ ఆ గొలుసు తీసుకుని సంసారానికి ఎడదాం అంటుందేమో అని దాని మీద కాలు పెట్టి తొక్కి అట్టబెట్టాడు. భార్య దగ్గరికి వచ్చి ఆగింది. ఏం ఆగిపోయారంది? ఏమీ లేదులే, నడువు వస్తానన్నాడు. ఆవిడంది, అన్నీ విడిచిపెట్టి బయలుదేరిన వాడికి ఇంకా అది బంగారం గొలుసని గుర్తుపట్టి కాలు పెట్టిన వాడివి, వానప్రస్థానికి ఏమెడతావయ్యా అంది. లోపల సంస్కారమును పొందడం అలవాటు అవ్వాలి తప్ప, అసలు ఆవిడికి అది మట్టి బిడ్డలా కనపడింది. ఆవిడకి ఆ బంగారం గొలుసు బంగారం గొలుసులా కనపడలా. కనపడింది ఎవరికంటే భర్తకి, పైగా ఆవిడికి కనపడుతుందని ఈయన అక్కర్లేని విషయానికి పోయాడు. పరద్రవ్యాణిలోష్టవత్, ఇతరుల ద్రవ్యము బిడ్డ ముక్క అనుకో, నువ్వు ఎప్పుడూ దానిని స్పృశించే ప్రయత్నం చెయ్యవు. పరద్రవ్యాణిలోష్టవత్, అలాగే ఆత్మవత్ సర్వభూతేషు, ఏ ప్రాణి వంక చూసినా నీలోని నేను అందులోని నేను అన్న భావన చేయి. పోతనగారబ్బో దశమస్కంధంలో ఒక చోట దీని మీద చేసిన వ్యాఖ్యానం అసలు పరమాద్భుతం. వేదాంతాన్ని అలా తీసుకొచ్చి నించోబెట్టేశారంటే. సరే, ఇప్పుడు నేను ఆ ఘట్టంలోకి వెళ్ళను కానీ మళ్ళీ నేను చూడండి, నాకేదైనా బాధ కలిగినా, నాకు కోరిక పుట్టినా, నాకు తృప్తి కలిగినా, ఇలా చూపిస్తాను, ఇలా చూపించి నాకు ఆకలిస్తోంది, నాకు సంతోషంగా ఉంది, నాకు బాధగా ఉంది అని ఇలా చూపిస్తాను. మీకు ఆకలిస్తే నాకు ఆకలిస్తోంది అని మీరు ఇలాగే అంటారు. నాకు సంతోషంగా ఉంది, మీరు ఇలాగే అంటారు. నాకు చాలా బాధగా ఉంది, మీరు ఇలాగే అంటారు. ఇక్కడ నేను దగ్గరికి వచ్చేటప్పటికీ అన్నీ చేకూర్చుకోవాలి, అక్కడ నేను దగ్గరికి వెళ్ళేటప్పటికీ నువ్వైపోతుంది. ఇది నేను, అందులోని నేను నువ్వు, అందులోని నేను ఇందులోని నేను ఒక్కటంటే వాడు వేదాంతం తెలిసినటువంటి మహాపురుషుడైపోయాడు. అరే, దీనికి బాధ కలిగితే ఏమవుతుందో, దానికి బాధ కలిగితే అదే అవుతుంది. ఆకలేసి నేను అన్నం తింటే నాకు ఏ తృప్తి కలుగుతుందో, ఆకలేసినప్పుడు పట్టెడు అన్నం దొరికితే వాడికి అదే తృప్తి కలుగుతుంది. కాబట్టి నేను తినడం కాదు, పక్కవాడు తిన్నాడా లేదా అడిగి తినడం ప్రధానం. ఇది ఎప్పుడు కలుగుతుంది అంటే, ఇందులో ఉన్న నేను అందులో ఉన్న నేను రెండు నేనులు కావు, అక్కడ నువ్వని నేను అంటున్నది నేనే. ఆ నేను ఈ నేను ఒక్కటే, అది పెద్ద నేను అని అనిపించక, ఇది నేను అది నువ్వు అనిపిస్తే మధ్యలో మాయంతా వచ్చి కూర్చుంటాడు.
కాబట్టి ఆత్మవత్ సర్వభూతేషు, ఏ ప్రాణివంక చూసినా అందులోని నేను ఇందులోని నేను కన్నా ఎలా భిన్నం అని ఆలోచించడం నేర్చుకుంటే, నాకు అక్కడ ఒక గొలుసు కనపడింది అనుకోండి, చటుక్కున వంగి ఓ జేబు రుమాలు దాని మీద పడేసి తీసి లాల్చి జేబులో పెట్టుకోవచ్చు. కానీ నేను అది తీసుకుంటే పాపం ఆ గొలుసు జారిపోయిన వాళ్ళు ఎంత బాధపడతారో, నా మీద గౌరవంతో నాకు హారతి ఇచ్చి మంగళ దీపాలు పట్టుకుని నేను వేదిక మీదకి వచ్చాక ఆ దీపాలు ఇక్కడ సమర్పణం చేసిన ఏ పుణ్యమూర్తిదో అది అని అది వాళ్ళు వచ్చి తీసుకుంటారని నేను వెళ్ళిపోయాను అనుకోండి, అందులోని నేను బాధపడకూడదని ఇందులోని నేను భావన చేసిన నాడు ఆ నేనుకి ఈ నేనుకి వ్యత్యాసము లేదని భావిస్తే, ఆ నేను ఈ నేను ఒక్కటేనని ఈ నేనుకి ఆ నేను నువ్వు కాదని ఆలోచన చెయ్యగలిగితే, ఆత్మవత్ సర్వభూతేషు నిన్ను ఇతర భూతముల యందు చూడు, చూస్తే నువ్వు ఇతర భూతములను బాధ పెట్టవు. ఎందుకు బాధ పెట్టవు? నేను నాకు చేస్తే నేను అలాగే బాధపడతాను, సో నేను ఎందుకు బాధ పెట్టాలి? నేను బాధ పెట్టను. అందుకే అసలు విశేషం ఏమిటంటే, సనాతన ధర్మంలో మొట్టమొదటి ప్రార్థన ఎవరి కొరకు చెయ్యాలి అంటే తనని ద్వేషించే వారి కొరకు చెయ్యాలి. ఈశ్వర వాడికి తెలియలేదు అమాయకత్వం, నన్ను నిష్కారణంగా ద్వేషిస్తున్నాడు. ఈశ్వర సద్బుద్ధిని కటాక్షించు, కటాక్షించి అలా ద్వేషించకుండా చూడు. అందుకే అజాతశత్రువు అన్నది ఒకడికి అన్వయం అవుతుంది కానీ అందరి వైపు నుంచి అజాతశత్రువు కాడు. ధర్మరాజు అజాతశత్రువు అని నేను అన్నాననుకోండి, పుట్టని శత్రువులు కలిగిన వాడు. అంటే ధర్మరాజు గారు ఎవరి ఎందు శత్రుభావన పొందడు, ఆయన ఎందు ఎవరైనా శత్రుభావన పొందితే ఆయన ఏం చేస్తాడు దానికి? అంటే ఆయన అలాని ఊరుకోడు, ఆయన భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు. ఈశ్వర వారికి సద్బుద్ధిని కటాక్షించు, వారికి కూడా మంచి బుద్ధినిచ్చి నా ఎందు లేని దోషాన్ని ఆరోపించి శత్రుభావన పెట్టుకోకుండా పరమ మిత్రభావనతో అందరం చెయ్యి చెయ్యి పట్టుకుని మంచి పనులు చేసేటట్టుగా మా ఎందు సద్బుద్ధిని కటాక్షించు, ప్రేమభావాన్ని మాలో కల్పించు, ఈ శత్రుభావములు విడనాటేటట్టుగా చెయ్యి అని ముందు, ఎవడు తన యందు శత్రుభావాన్ని ప్రకటించాడో వాడు తన యందు మిత్రభావాన్ని పొందేటట్టుగా తన నడవడి మారాలని, తాను నిగ్రహింపబడాలని, అవతల వారి యందు సద్బుద్ధి కలగాలని, నేనుకి నేనుకి మధ్య ఉన్న భేదాన్ని నేను నువ్వు అని కాకుండా పెద్ద నేనుగా భావన చేసి ప్రార్థన చేసి చూపిస్తారు. అందుకే ఆత్మవత్ సర్వభూతేషు యపశ్యతి సపశ్యతి, అలా ఎలా చూస్తావో అలా చూడడం నేర్చుకో. అలా చూడడం నేర్చుకున్న నాడు ఎన్నడూ కూడా లోకంలో దొంగ బుద్ధి కలగదు, ఇంకొకరిది పుచ్చుకోవాలనేటటువంటి తాపత్రయం నీకు కలగదు. మీరు ఇక్కడ నన్ను ఒక మాట అడుగుతారు, నాకు బాగా తెలుసు, ఏమండి దొంగతనం చెయ్యకూడదు 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 అని మీరు అన్ని మాటలు చెప్తున్నారు, ఒకవేళ చేస్తే ఏమవుతుంది? అది చాలా మంచి సద్బుద్ధితో కూడినటువంటి ప్రశ్న. నేను దొంగతనం చేసి ఇంకొకరి సొత్తు నేను సంపాదిస్తే ఏమవుతుంది అప్పుడు? ఇక్కడే శాస్త్రంలో ఒక అత్యంత గంభీరమైనటువంటి విషయం దాక్కుని ఉంటుంది. శ్రద్ధ నీకు కలిగి ఉంటే నువ్వు దొంగతనం చెయ్యవు, శ్రద్ధ లేకపోతే దొంగతనం చేస్తావు. శ్రద్ధ కలిగి ఉండడం అంటే మౌలికమైనటువంటి ధర్మ సిద్ధాంతాన్ని నువ్వు అంగీకరించి ఉండాలి. ఏమిటి మౌలికమైన సిద్ధాంతం? సనాతన ధర్మంలో మౌలికమైన సిద్ధాంతం, సనాతన ధర్మమంతా దేని మీద ఆధారపడుతుంది అంటే పునర్జన్మ సిద్ధాంతం మీద ఆధారపడుతుంది. పునర్జన్మ సిద్ధాంతాన్ని నేను అంగీకరించాను అని చెప్పడమే బొట్టు పెట్టుకోవడం. బొట్టు ఎందుకు పెట్టుకుంటారంటే, ప్రధానంగా నేను సనాతన ధర్మమునందు ప్రతిపాదింపబడిన పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించుచున్నాను. జీవుడు ఇవాళ ఈ శరీరంలో ఉన్నాడు, దీనికి కోటేశ్వరరావు అని ఒక పేరు. కానీ జీవుడు ఎల్లకాలం ఈ శరీరంలో ఉంటాడా? ఇంకొక 10 ఏళ్ళు ఉండొచ్చు, ఇంకో 15 ఏళ్ళు ఉండొచ్చు, మహా ఉంటే ఇంకో 20 ఏళ్ళు ఉండొచ్చు. ఆ తర్వాత ఇది విడిచిపెట్టేయాలిగా. భగవాన్ రమణులు అద్దెకొంప అంటూ ఉంటారు, అద్దెకొంపలో ఉన్నటువంటి వాడు ఎప్పుడో అప్పుడు ఇల్లు ఖాళీ చెయ్యాలిగా. అలా ఇదో అద్దెకొంప, దీన్ని ఖాళీ చేసేయాలిగా, నేను దీన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మోక్షం వచ్చేస్తుందన్నంత పేరాశ ఎలా చెప్పగలను? ఏమో, ఈ శరీరంలోంచి వెళ్ళిపోయిన తర్వాత వేరొక శరీరంలోకి ప్రవేశిస్తాను. వేరొక శరీరంలోకి ప్రవేశించిన జీవుడు వాడేగా? అప్పుడు ఆ జీవుడికి కూడా భార్యాబిడ్డలు ఉన్నారుగా, ఓ కుటుంబం ఉందిగా. అప్పుడు తాను కష్టపడి సంపాదించి తెచ్చిన దాన్ని ఇంకొకడు దొంగతనం చేసి తీసుకుపోతాడు, ఎందుకంటే ఇప్పుడు చేసిన కర్మ అప్పుడు ఫలితంగా
అనుభవంలోకి రావాలి. ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించకుండా తప్పదు, అనుభవించవలసిందే. అందుకే దేవీ భాగవతంలో వ్యాసుడు ఒక మాట అంటాడు, కాలోహి సతతం కర్త సతతం సుఖదుఃఖయో నరాణాం పరతంత్రాణాం పుణ్యపాపానుయోగత అన్నాడు. నరాణాం పరతంత్రాణాం, నరుడు పరతంత్రుడు, ఏమీ చెయ్యలేడు. పుణ్యపాపానుయోగత, గత జన్మలలో నువ్వు ఏం చేశావన్న దాన్ని లెక్క పెట్టేవాడు ఒకడున్నాడు. వాడు ఇక్కడే కూర్చొని చూస్తూ ఉంటాడు. వాడు అన్ని గుప్తంగా రాస్తాడు, చిత్రంగా కూర్చొని. అందుకని చిత్రగుప్తుడంటే ఎవడో కాడు, పరమాత్మయే. ఇప్పుడు ఆయన అన్నీ వ్రాసుకుంటాడు. వ్రాసుకుని ఉత్తర జన్మని ఇచ్చినప్పుడు నువ్వు గత జన్మలలో ఏం చేశావో దానికి సుఖాన్ని దుఃఖాన్ని ఇస్తాడు. ఇచ్చినప్పుడు దుఃఖాన్ని నేను తట్టుకోలేను, నేను ఎంతో కష్టపడి ఒక్క బంగారం గొలుసు నా కూతురికి చేయిస్తే ఆ బంగారం గొలుసు ఎవడో లాక్కుపోయాడు అనుకోండి, మెళ్ళోంచి నేను ఎంత ఏడుస్తానో. నేను పూర్వజన్మలో ఒకరి మెడలో గొలుసు దొంగిలించినప్పుడు వాడు అంతే బాధపడ్డాడు. ఆ బాధ నేను అనుభవించవలసిందే. అది అనుభవించడానికి శరీరం ఇస్తాడు ఈశ్వరుడు. ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. శరీరము దేని కొరకు వస్తుంది అంటే గత జన్మలలో చేసిన పాపపుణ్యములను సుఖదుఖముల రూపంలో అనుభవింప చేయడానికి ఈశ్వరుడు ఇచ్చిన ఉపకరణము. గతంలో నేను పాపం చేశాను, ఆ పాపం యొక్క ఫలితం అనుభవించాలి. అనుభవించాలంటే నేను ఏదో ఒక కుక్క మోకాలు మీద కొట్టాను, ఆ కుక్క మోకాలు 6 నెలలు బాధపడింది, అది నడవలేక. ఆ బాధ ఇప్పుడు నేను అనుభవించాలి కాబట్టి ఈ జన్మలో నాకు మోకాలు నిప్పి రావాలి. వచ్చి 6 నెలలు వైద్యుల చుట్టూ తిరగాలి. ఆ మోకాలు నిప్పితో నేను ఎంతో బాధపడాలి. ఈశ్వరుడు చెప్పి ఫలితాన్ని ఇవ్వడు, చాటు నుండి ఇస్తాడు. చెప్పి ఇవ్వడు ఆయన, ఏమి నువ్వు ఇదిగో ఈ తప్పు చేశావో ఈ కొట్టేశారా అందుకు నీకు ఈ ఫలితం ఇస్తున్నానో అని అండవు. శరీరం లేకపోతే నేను గతంలో కుక్కని కొట్టిన పాపం ఇప్పుడు ఎలా అనుభవించను? పాపము యొక్క ఫలితాన్ని అనుభవించడానికి శరీరం కావాలి, పుణ్యం యొక్క ఫలితాన్ని అనుభవించడానికి శరీరం కావాలి. గతంలో ఏదో పుణ్యం చేశాను, ఆ పుణ్యం ఇప్పుడు సుఖరూపంలో రావాలి. ఆ సుఖరూపంలో అనుభవించాలన్నా ఈ శరీరం ఉండాలి, పాపాన్ని దుఃఖరూపంలో అనుభవించాలన్నా ఈ శరీరం ఉండాలి. అందుకే సుఖదుఖముల రూపములో పాపపుణ్యములను అనుభవింపచేసి పాపపుణ్యములు క్షయమైపోయేటట్టుగా ఈశ్వరుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. దీనికి ఆయన లెక్క పెట్టుకుంటాడు గతంలో చేసినవి. ఆయన లెక్క పెట్టుకుంటాడా అండి? ఆయన అలా చేస్తాడా అండి? ఆయనకన్నీ తెలుసా అండి? నీకే తెలుసుంటే 4 ముక్కలు ఆయనకి తెలియదని ఎలా అనుకుంటున్నావు? ఈశ్వరుడి మొదటి లక్షణం సర్వజ్ఞత్వం, అన్నీ తెలుసున్నవాడు. ఆయనకి తెలియనిదన్న మాట ఏం లేదు. అందుకంటాడు వ్యాస భగవానుడు, కాలోహి బలవాంకర్త సతతం సుఖదుఖయో నరాణాం పరతంత్రాణాం పుణ్యపాపానుయోగత. నరుడు తప్పుకోలేడు, పరతంత్రుడు. అన్ని జీవుల చేత ఆయన అలా అనుభవింపచేస్తూ ఉంటాడు. అయినప్పుడు పునర్జన్మ సిద్ధాంతాన్ని నువ్వు అంగీకరించి ఉంటే, చేసిన కర్మ యొక్క ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావన్న మాటని నువ్వు అంగీకరిస్తే నీకు శ్రద్ధ ఉన్నది అని గుర్తు. శ్రద్ధ అన్న మాటని శంకరాచార్యుల వారు వ్యాఖ్యానం చేశారు. ఆయన అంటారు, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కలితా సిద్ధి యయా వస్తూపలభ్యతే. శాస్త్రము ఏం చెప్పిందో అది, గురువుగారు ఏం చెప్పారో అది, ఇవి రెండూ సత్యము అన్న పూనిక ఎవడు పొందుతాడో వాడు శ్రద్ధ కలిగిన వాడు. ఇప్పుడు శ్రద్ధ కలిగి ఉండడంలో లోపల ఒక పెద్ద సంక్షోభం ఉంటుంది. శ్రద్ధ కలిగి ఉండడంలో చాలా తేలికగా ఉంటాడని మీరు అనుకోవద్దు. శ్రద్ధ బాగా లోపల నిలబడాలంటే లోపల పెద్ద సంక్షోభం ఉంటుంది, తెలుసా అండి? ఎందుకనంటే ఎవడు శ్రద్ధావంతుడో వాడి శ్రద్ధ చెడగొట్టడానికి కావలసినంత ఉపదేశం, శ్రద్ధ నిలబెట్టడానికి కావలసిన మాటగా లోకంలో దొరకదు. నేను మీకు ఒక్క మాట చెప్పాలంటే, రామాయణంలో సీతమ్మ పతివ్రతయై రామచంద్రమూర్తియే నా భర్త, యోమే భర్త సమే గురు దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురు తం నిత్య మనురక్త స్వీయథారూపాం సువర్చల అంది. దీనుడైనా రాజ్యహీనుడైనా నా భర్త నాకు గురువు, ఆయనే నాకు సర్వాధికుడు, తప్ప రాజ్యహీనుడు రాజ్యహీనుడని 10 మాటలు అంటావే అంది. ఒప్పుకున్నాడా రావణుడు? అయ్యో మహాపతివ్రత అలా మాట్లాడుతోందని నమస్కారం పెట్టాడా? ఇన్ని పనికిరాని మాటలు చెప్పాడు ఆవిడ శ్రద్ధ పాడు చేయడానికి. సధర్మో రక్షసాం భీరు సర్వధైవ సంతేవ గమనం వా పరస్త్రీణాం హరణం సప్రమధ్యమ ఇదంతే చారు సంజాతే యవ్వనం వ్యతివర్తతే యతతీతం పునర్నైతి శ్రోత శ్రీఘ్రమపామివ ఏవం చైతదు కామాంతో నత్వాం రక్ష్యామి మైథిలీ కామం కామశరీరం మే యథా కామం ప్రవర్తితాం. అసలు విచిత్రం ఏమిటంటే, అవతల వారిలోని శ్రద్ధ పాడు చెయ్యడానికి చేసేటటువంటి ప్రసంగాలకి ఉన్నంత ఆకర్షణ
శ్రద్ధ నిలబెట్టడానికి చేసే ప్రసంగంలో ఉండడం కష్టం. ఎందుకో తెలుసా? పాడు చేయడం తేలిక. అందుకే లోకంలో మోసపుచ్చడానికి ప్రసంగాలు చేయడానికి ఎక్కడైనా ఒక విద్యా కేంద్రం పెడితే వెంటనే దానికి అధ్యక్షుడిగా వేయవలసిన వాడు రావణాసురుడు. అంత అందంగా మాట్లాడతాడు. ఏమిటో బెట్టు చేస్తున్నావు, కాలంలో యవ్వనం పోతుంది, వెనక్కి వస్తుంది అనుకుంటున్నావా? నది ముందుకెడుతుంది, వెనక్కి రాదు. కాలంలో యవ్వనం పోతుంది, యవ్వనం పోతే నేను చూస్తానా రాముడు చూస్తాడా? చెట్టు కింద అలాగే ఉండిపోతావు అన్నాడు. అలా భయపెట్టాడు. రాముడు ఉన్నాడనుకుంటున్నావా? ఉన్నా 100 యోజనముల సముద్రము దాటుతాడా? కాంచనలంకలోకి వస్తాడా? ఇన్ని కోట్ల మంది రాక్షసుల్ని వధించగలడా? నన్ను ఛేదించగలడా? నిన్ను పొందగలడా? ఎందుకు బెట్టు చేస్తావు, నా పాన్పు చేరన్నాడు. ఇన్ని మాటలన్నాడు. శ్రద్ధ పాడు చేయడానికి ఇన్ని మాటలు అంటాడు. ఇన్ని మాటలు అన్నా కూడా తట్టుకు నిలబడాలి అంటే సంక్షోభం ఉందా లేదా శ్రద్ధ పూనికలో? పైగా మీరు ఒకటి బాగా ఆలోచించండి, శ్రద్ధ అన్న ఒక్క మాట ఎంత గొప్పదంటే అది ప్రతి క్షణం కూడా లోపల ఒక సంక్షోభానికి గురైపోతుంటుంది. ఒక ఆయన జీతం కూడా పుచ్చుకోకుండా ఉద్యోగానికి సెలవు పెట్టేసి ఋషిప్రోక్తమైన వాంగ్మయం మీద నమ్మకంతో ఆయన దాన్ని ప్రచారం చేస్తున్నాడు అనుకోండి, ఎందుకండి ఇలాగా? మీకు ఎంత పోతుందో తెలుసా? జీతం పోతుందా? సిపిఎఫ్ పోతుందా? గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ పోతుందా? ఇంట్రెస్ట్ పోతుందా? రిటైర్ అయ్యే వేళటికి ఏమొస్తుంది? ఆ తర్వాత కాలో చెయ్యో వంగితే ఎవరు చేస్తారు? మీ కొడుకు చేస్తాడు అనుకుంటున్నారా? నాన్నగారు అందరిలా ఉద్యోగం చేస్తే ఎంత డబ్బు ఉండునండి? ఎందుకండి అది పాడి చేశారు, చూసారా ఎంత అవుతుందో? వైద్యానికి ఒక్క మాట అంటే ఏమైపోతారు? ఎందుకండి ఇవన్నీ మీకు? మీరేం ఉద్ధరించేస్తారనుకుంటున్నారా సమాజాన్ని అని చెప్పేవాళ్ళు వందల సంఖ్యలో ఉంటారు. ఎవరో ఒక్కడుంటాడు భుజం మీద చెయ్యేసి, నిన్ను కన్న తల్లి కడుపు పండిందిలేవాయ్, ఆ మార్గంలో పో, ఈశ్వరుడు ఉన్నాడు నిన్ను చూస్తాళ్లే అంటాడు. శ్రద్ధ నిలబెట్టేవాడు ఒక్కడుంటాడు, శ్రద్ధ పాడు చేసేవాళ్ళు వందల మంది ఉంటారు. శ్రద్ధ నిలబెట్టడానికి సంక్షోభం ఉంటుంది. నాకు అక్కడ ఎదురుగుండా ఓ 10 లక్షల విలువ చేసే బంగారు కంకణం దొరికిందనుకోండి, అది నేను జేబులో వేసుకోకుండా వెళ్ళిపోవాలి అంటే ఏదో నా ఉపన్యాసం చెప్పేసినంత తేలికేం కాదు. అలా వెళ్ళిపోతుంటే మెట్ట వేదాంతం అంటారు, ముందే సిద్ధాంతం వస్తుందంటే ఈశ్వరుడు నిన్ను అనుగ్రహించాలనే ఆ కంకణం అలా పెట్టాడు, తీసుకో, ఎవరు చెప్పారు దొంగతనమని? నీకు ఇవ్వాలనుకున్నాడు కాబట్టి అక్కడ నీకు కనపడేటట్టు చేశాడు, బుద్ధిహీనుడా వదిలిపెడతామే అంటుంది. అంత తేలిక అనుకోకండి, ఒకవేళ వదిలి వెళ్ళిపోయాడు అనుకోండి, తీరా ఇంటికి వెళ్ళి ఏమో వాడెవడో కాకినాడ నుంచి వచ్చి అంటున్నాడు కదా పాపం, ఎందుకని కంకణం వదిలేశాని అన్నాడు అనుకోండి, ఇలా తగలబెట్టే కదా సంసారం ఇలా చేశారు అన్నారనుకోండి, ఏమైపోతాడు? శ్రద్ధ అంత తేలిక కాదు సుమండి. మీకు ఇక్కడ ఎదురుగుండా కనపడుతున్న కంకణం ఎత్తుకుపోతే 10 లక్షలు వస్తుంది. కంకణం విడిచిపెట్టేస్తే ఏమొస్తుంది? ఈశ్వరానుగ్రహం వస్తుందని నేను అంటున్నాను. ఏమిటి నమ్మకం? ఏమైనా సాక్ష్యం ఉందా? శాస్త్రము సాక్ష్యం, గురువాక్యం సాక్ష్యం. శాస్త్రమునందు గురువాక్యమునందు ప్రబల విశ్వాసంతో మీకు కంటి ముందు కనబడుతున్న భోగాన్ని విడిచిపెట్టి మనసు యందు ఆ శాస్త్రమునందు నమ్మకంతో బతకగలగాలంటే ఎంత శ్రద్ధ ఉండాలి? అది గొప్ప. అది సంతరించుకోగలిగిన వాడెవడో వాడు మనుష్యుడు. వాడు మిగిలిన వాళ్లకన్నా ఎంతో పైకెక్కి నిలబడినవాడు. అందుకే అందుకన్నారు శంకర భగవత్పాదులు, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కదితా సిద్ధి యయా వస్తూపలభ్యతే. ఏ మహాపురుషుడు మాట్లాడినా శ్రద్ధ గురించి మాట్లాడతాడు. అందుకే షిరిడీ సాయిబాబా గారి సిద్ధాంతాల్లో ప్రధాన సిద్ధాంతం కూడా శ్రద్ధ. అందుకే ఆ శ్రద్ధ ఎందు ఊంచుకోగలిగితే, ఆ సంక్షోభాన్ని మనసులో తట్టుకోగలిగితే ఏమీ కాదు, నాకు పరమేశ్వరుడు ఉన్నాడు, ఆయన నన్ను ఆదుకుంటాడు, ఆయన అనుగ్రహం నేను పొంది ఉండగా నన్ను చెనకగలిగిన వాడెవరు? నాకేమి అటువంటి విపత్కర పరిస్థితి రాదు. నేను హాయిగా భగవంతుడి గురించి రమించి చెప్పుకుంటూ ఉండగా నా గుండె ఆగిపోతుంది. ఏ కుర్చీలో కూర్చుని ప్రవచనం చేస్తున్నానో ఆ కుర్చీలోనే నా శరీరత్యాగం చేస్తాను. తప్ప నేను బెంగ పెట్టుకుని మంచమిక్కి పడిపోవలసిన అవసరాన్ని ఈశ్వరుడు నాకు కల్పించడు. నేను ఆయనని నమ్మి ఉండగా ఆయన నన్ను పాడు చేస్తాడా? ఒక్కనాటికి పాడు చేయడం. కాబట్టి నాకు ధర్మం ఒక్కటే కావాలి, నాకు శాస్త్రము కావాలి, నాకు గురువుగారు కావాలి, నాకు ఈశ్వరుడు కావాలి. ఇది శ్రద్ధ.
దొంగతనాన్ని గెలవడానికి కావలసినది ఏది అంటే శ్రద్ధ కావాలి. ఇది చాలా అవసరం. తనకి కడుపులో ఆకలిస్తున్నా ముట్టుకోకుండా ఉండాలంటే దేనికి కట్టుబడి ఉండాలండి? రంతిదేవుడు కడుపు మండిపోతూ ఉంటే, కొన్ని రోజులుగా అన్నం లేకపోతే వచ్చిన అన్నం ఇలా తినబోతూ ఉంటే వచ్చి అడిగితే పెట్టేశాడు. మంచినీళ్ళు ఒకటే తాగబోతున్నాడు, అప్పుడు కూడా వచ్చి కూర్చేసుకున్నాడు. ఎవరో వచ్చి అయ్యా దాహంగా ఉంది ఇవ్వండి అన్నాడు. ఆయన మంచినీళ్ళు ఒకటే ఉన్నాయి అనలేదు, అది పోతనగారి పాండిత్యం. అన్నము లేదు, కొన్ని మధురాంబువులున్నవి త్రావుమన్నా అన్నాడు. అయ్యయ్యయ్యో ఇంత దాహమేస్తోందంటే ప్రాణాలు గతులు తప్పిపోతున్నాయంటే అన్నం తినెన్నాళ్ళయిందో నువ్వు? ఆయన రంతిదేవుడు తిని చాలా రోజులైంది. అన్నం తినెన్నాళ్ళయిందో తిందామంటే ఎవడో వచ్చాడు పెట్టేశాను, నీళ్ళు కూడా తాగనివ్వమా అనలేదు ఆయన. అన్నము లేదు, నీకు అన్నం పెట్టడానికి అన్నం లేదయ్యా, కొన్ని మధురాంబువులున్నవి తీయటి నీళ్లున్నాయి త్రావుమన్నా, త్రాగవయ్యా. సకల శరీరధారులకు మేలునరించిన శరీరం ఉన్నవాళ్ళకు ఉపకారం చేస్తే ఇంకా అంతకన్నా కావలసింది ఏముందయ్యా ఈ శరీరానికి, తాగేయి అన్నాడు. అప్పుడు దేవతలు అందరూ వచ్చి నిలబడ్డారు. ఏమి శ్రద్ధయ్య అనేది, ఏమి అద్భుతం, ఎంత నమ్మకం శాస్త్రం మీద, ఎంత నమ్మకం గురువు మీద, రా నిన్ను అనుగ్రహిస్తున్నావు అన్నారు. ఇది సనాతన ధర్మం అంటే. దొంగతనాలు అరికట్టండి అంటే మీరు కర్రలతో మోది ఎక్కడ ఆపగలరు? శ్రద్ధ చేత ఆపగలరు. అందుకే ధర్మం ప్రబోధము, ధర్మ ప్రచారము, ధర్మమునందు పూనిక లోకంలో ఎటువంటి ఉపద్రవాన్నైనా సరే ఆపచేసేస్తాయి. అందరూ సద్బుద్ధితో ఉన్నారనుకోండి, అందరూ శ్రద్ధావంతులు అయ్యారనుకోండి, నాకెందుకు, నేను పుచ్చుకోను, ఎందుకంటే పునర్జన్మలో నేను బాధపడాలి. కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు, అపర శంకరులు, పరమశివావతారులు, సన్యాస ధర్మాన్ని నూటికి నూరు పాళ్ళు పాటించిన మహాపురుషులు, ప్రాతస్మరణీయులు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒకప్పుడు దేశాంతరంలో పర్యటన చేస్తుంటే శుద్ధ పల్లెటూరులో ఉన్నారు. ఆయన పల్లెటూరులో ఒక పాకలో కూర్చుని అనుష్ఠానం చేసుకుంటూ విదేశాల నుంచి వచ్చినటువంటి ఒక వనిత వచ్చి గడపకి అవతల వైపు నిలబడింది. నిలబడి ఆవిడ ఒక ప్రశ్న వేసింది. ఆవిడంది, పునర్జన్మ సిద్ధాంతము సత్యము అని మీరు నిరూపించగలరా అంది. ఆయన నవ్వి ఏమీ మాట్లాడలేదు, ఆవిడ అలాగే నిలబడింది. ఒక అరగంట పోయిన తర్వాత ఒక అంతేవాసిని పిలిచారు. ఇక్కడికి దగ్గరలో ఒక ప్రసూతి కేంద్రం ఉంది, ఈవిడిని ఇవాళ అంతా వెళ్ళి అక్కడ కూర్చోమ్మనండి, రేపు ఉదయం 10 గంటలకి నా దగ్గరికి రమ్మనండి, ఎక్కడెక్కడ ఎవరికి ఏ పిల్లలు పుట్టారో వ్రాసుకుని రమ్మనండి అన్నారు. ఆవిడకి అర్థం కాలేదు నేను అడిగిన ప్రశ్న ఏమిటి, ప్రసూతి కేంద్రం ఏమిటి అని. ఆవిడ వెళ్ళి కూర్చుంది. మర్నాడు 10 గంటలకు వచ్చింది. ఏమైందో చెప్పమను అన్నారు. ఆ హాస్పిటల్లో ఉన్నవి 10 గదులు, అందులో 4 మంచి శీతల గదులు అంటే ఏసీ రూమ్స్, 6 సామాన్యమైన గదులు. నిన్నను 10 గదుల్లోకి 10 మంది ప్రసవ వేదన పొందుతున్నటువంటి స్త్రీలను తీసుకొచ్చారు. అందులో మహదైశ్వర్యవంతులైనటువంటి వాళ్ళు 2, వాళ్ళకి కొడుకులు పుట్టారు. మంచి అధికారంలో ఉన్న వాళ్ళిద్దరు, వాళ్ళకిద్దరు కొడుకులు పుట్టారు. పుడుతూనే వాళ్ళు రోహిణి కార్తిలో ఏసీ రూమ్స్లో ఉన్నారు. మిగిలిన 6 గదుల్లో 3 గదుల్లో ఉన్నవాళ్ళు మధ్యతరగతి కుటుంబీకులు. మిగిలిన 3 గదుల్లో అమ్మో ఇంకో సంతానం కలిగింది, ఎలా పోషించాలని బాధపడుతున్నటువంటి వాళ్ళకి పుట్టినటువంటి బిడ్డలు. ఇంకొక ఆవిడికి గదిలోకి వెళ్ళడానికి గదికి కూడా సొమ్ము చెల్లించలేనిది పరమ నిర్భాగ్యురాలు. ఆవిడ్ని తీసుకొచ్చి అక్కడే గది లేదు కాబట్టి చాప మీద పడుకోబెట్టి పురుడు పోశారు. ఆవిడికి పథ్యం పెట్టడానికి ఏమీ లేదు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే డబ్బులు వేసుకుని తీసుకొచ్చి ఏదో రొట్టె ముక్కలు అవి కొనిపెట్టారు. ఇది జరిగింది అని ఆవిడని వెంటనే అంది, నాకు అర్థమైంది పునర్జన్మ సిద్ధాంతం సత్యం, మీరు ఇక చెప్పక్కర్లేదని వెళ్ళిపోయాడు. ఆ శిశువు కోరి కోరి పుట్టాడా కోటీశ్వరుడికి కొడుకుగా? వాడి కోరిక ఏమైనా ఉందా? వాడికి అధికారం ఉందా నేను ఇక్కడ పుడతాను ఏసీ రూమ్లోని? ఏదో ఉంది, కోటీశ్వరుడికి కొడుకు, ఏదో ఉంది అధికారికి కొడుకు, ఏదో గత జన్మ పాపం ఉంది అనుభవించి పోగొట్టేసుకుంటాడు. పోగొట్టుకుని వాడెంత గొప్పవాడు అవ్వాలో? వాడు సామాన్యుడిగా పుట్టాడు. పుట్టడంలో పునర్జన్మ సిద్ధాంతం స్పష్టంగా కనపడుతోంది, నాకు అర్థమైంది అని ఆవిడ 2 చేతులెత్తి నమస్కారం చేసి వెళ్ళిపోయింది. ఇది యథార్థంగా జరిగిన సంఘటన. పునర్జన్మ సిద్ధాంతము సనాతన ధర్మమునకు ప్రాణము.
శ్రద్ధ అనేటటువంటి రెండు అక్షరాలు సనాతన ధర్మానికంతటికీ కూడా పట్టాభిషేకం చేస్తాయి. అసలు ఇన్ని ప్రవచనాలు చేయడం దేనికోసం, ఇన్ని గ్రంథాలు చదువుకోవడం దేనికోసం, భగవంతుడు ఉన్నాడు అని నమ్మడం దేనికోసం అంటే ఆ శ్రద్ధ అన్న మాట కోసం. ఈ శ్రద్ధ దేనికి పోతుంది లోకంలో అంటే ఒడుదుడుకుల ఎందు పోతుంది. కలిసి వచ్చినప్పుడు శ్రద్ధ పోదు, ఎందుకనంటే ఓ మాట అంటే పోతుంది, అంతా భగవంతుడు అనుగ్రహం అండి, ఏదో పైకి వచ్చాను. కష్టం వచ్చిందనుకోండి, ఈశ్వరానుగ్రహం అండి, ఇంత కష్టం వచ్చింది అంటాడా? ఏమిటో ఇన్ని పూజలు చేశాను ఎందుకు వచ్చింది? మొదట ఎవరిని వదిలేస్తాడంటే భగవంతుడిని వదిలేస్తాడు. కానీ కష్టం వచ్చినప్పుడు కూడా ఇది ఈశ్వరానుగ్రహం. గత జన్మలో ఏదో పాపం చేయకపోతే ఎందుకు వస్తుందండి కష్టం? నేను అనుభవించడానికి వీలుగా కష్టాన్ని ఇచ్చి తీసేశాడే మహానుభావుడు, ఆయనకో నమస్కారం. అన్నవాడు ఉంటాడే వాడు నిజమైన భక్తుడు, అది శ్రద్ధ, పండుతున్న శ్రద్ధ. అందుకే దూర్జట్ అంటాడు, లోకుల్లంగని మెచ్చని అలుగని లోలోన నిందించని చీకాకున్బడని మహక్కుడనని జేలొగ్గని మూకీభావమునం తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండెనను అంతే చాలునో శంకర. ఒకనాడు లోకులు నన్ను కని పొగుడుతారు, ఒకనాడు నన్ను ద్వేషిస్తారు, ఒకనాడు పూలదండలేస్తాడు, ఒకనాడు రాయి పెట్టి కొడతాడు, ఒకనాడు ఆయనంత గొప్పవాడు ఎక్కడున్నాడంటాడు, ఒకనాడు ఆయనంత దుర్మార్గుడు ఎక్కడున్నాడండి అంటారు. ఎవరు ఏమనని, నేను మాత్రం అలా ఎవరినీ బాధ పెట్టాలని కాదు, నేను నీ గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి, అవి అన్నీ నాకు భూషణములు అనుకోవాలి. అది భక్తుడికి ఉండాలి, అదే భగవంతుడికి ఉంటుంది లక్షణం. అందుకే రావణాసురుడు శివుణ్ణి స్తోత్రం చేస్తూ సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్ మన కదా సదాశివం భజే అంటాడు ద్వంద్వాతీతుడు పరమేశ్వరుడు. భక్తుడు కూడా ఆయన పాదాలు పట్టుకుని ఆ ద్వందాతీత స్థితే పొందాలి. అందుకే భగవద్గీతలో గీతాచార్యుడు తుల్యనిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియోనరః అంటాడు. ఎవరు ఆ ద్వందములను దాటగలుగుతాడో వాడు శ్రద్ధయందు పండినవాడు. అసలు మనుష్య జీవితానికి ఉండవలసిన ప్రథమ లక్షణం ఇది అంటే ఆ శ్రద్ధ. శ్రద్ధ అన్నది ఒకటి ఏర్పడిందనుకోండి, ఉత్తర క్షణంలో దుర్గుణములు లోపలికి రాకుండా మీరు కంచె వేసేసినట్టే. ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఒక మాట అంటారు, పనసపండు కొయ్యండి పనస తొనలు తీయండి అంటే చేతికంతటికి పాలు జిగురు అంటుకుంటే ఆ తర్వాత మీరు ఎన్ని నీళ్లు పెట్టి కడుక్కున్నా అది వదలదు. కానీ ముందు నూనె చేతికి రాసుకుని పనసపండు వలిచినటువంటి వాడికి తొనలు దొరుకుతాయి తప్ప పాలు చేతికి అంటుకోవు. శ్రద్ధ అన్నది అలవాటు చేసుకుని జీవితంలో ప్రవర్తించినటువంటి వాడి దుర్గుణములు చెనకలేవు, అసలు చేరలేవు. అగ్నిహోత్రానికి చెద ఎక్కడ పడుతుందండి? శాస్త్రమునందు గురువాక్యమునందు విశ్వాసము ఎవడికి ఉన్నదో వాడు శ్రద్ధావంతుడు. ఒకసారి ఆ శ్రద్ధ ఏర్పడిందా ఇక వాడి దగ్గరికి దుర్గుణములు రాలేవు. అందుకే భారతీయతలో ఉన్నటువంటి గొప్పతనం ఎక్కడుంది అంటే ఏదైనా సరే పరమాత్మకి నివేదన చేసి పుచ్చుకుంటారు. నిన్న మీతో నేను శౌచము అని చెప్పానే, లోపలికి వెళ్ళినటువంటి అన్నంలో ఆరో వంతు మనసుగా మారుతుంది సూక్ష్మధాతువుగా. అందుకే అన్నం తినేటప్పుడు కూడా దానికి అంత శౌచ్యం ఇచ్చి తీసుకుంటారు, ఎందుకంటే శ్రద్ధ పాడైపోకూడదు తిన్న అన్నం వల్ల. అందుకే ఇది న్యాయార్జితాహారము, భగవదర్పితాహారము, మితాహారము, సాత్వికాహారము, ఇన్ని నియమములు కలిగినటువంటి ఆహారాన్ని పుచ్చుకుంటారు తప్ప ఎక్కడ పడితే అక్కడ ఏ ఆహారం పడితే ఆ ఆహారం పుచ్చుకోకుండా ఉండడానికి కారణం అది. లోపలికి వెళ్ళి ఆరోవంతు మనసైన తరువాత శ్రద్ధకించి భంగం అయిందనుకోండి, దానివల్ల ధూర్తచేష్టితాన్ని చేస్తే జీవుడు పాడైపోతాడు. లలితా సహస్రనామ స్తోత్రానికి భాస్కరరాయల వారు వ్యాఖ్యానం చేశారు. ఆయన చేయడం ఏమిటి, అమ్మవారు చేయించింది ఆయనలో దూరి చేయించినప్పుడు ధన్య అని ఒక నామం దానికి వ్యాఖ్యానం చేయించారు. మనసు అస్తమానం ఐశ్వర్యం మీదే ఉండిపోయిందనుకోండి, దాని లక్షణం ఏమిటంటే దేని మీద ప్రీతి ఉందో ఆఖరి ఊపిరిలో దాన్ని స్మరిస్తుంది. మనసుకి కదలిక ఉంటుంది, ఆ కదలిక దేని మీద అంటే ఊపిరి మీద ఆధారపడుతుంది. అందుకే పూజ చేసేటప్పుడు ప్రాణాయామం చేయిస్తారు, ఊపిరి నిలబడితే మనసు నిలబడుతుంది, మనసు నిలబడితే ఉపచారంలో ఈశ్వరుణ్ణి చూస్తారు. ఇప్పుడు ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి కదిలినప్పుడు దేని మీద ఎక్కువ ప్రీతి ఉందో దాన్ని పట్టుకుంటుంది. ఇప్పుడు శ్రద్ధ లేదనుకోండి, ఊళ్ళో ఉన్నవన్నీ తెచ్చి ఇంట్లో పెట్టాడు అనుకోండి, దొంగతనాలు చేసి దానిమీదే మనసు పెట్టుకుని వెళ్ళిపోయాడు అనుకోండి, తిరియక్కైపోతాడు. కోట్ల జన్మలు భూమికి అడ్డంగా ఉంటుంది వెన్నుపాము, నిలువుగా పెరగడం. అందుకే సనాతన ధర్మంలో దేవతలు కొండల మీద కూర్చుంటారు. ఎందుకు కొండల మీద కూర్చుంటారంటే వాళ్ళకేం సరదా పుట్టి కాదు. ఉత్ అంటే ఇలా తల ఎత్తి చూడాలి, అధిరోహించాలి,
పైకెక్కాలి. జీవితంలో నువ్వు పైకెక్కితేనే పరమేశ్వరుణ్ణి చేరగలవు. నువ్వు ఊర్ధముఖ చలనం చెయ్యాలి, సామాన్య ధర్మాలు గట్టిగా పట్టుకోవాలి. పట్టుకుంటేనే ఊంచుకోగలుగుతావు. ఇప్పుడు దొంగతనానికి అలవాటు పడిపోయి దొంగతనమే చేశాడనుకోండి, ఇక్కడ సంతోషంగా ఉన్నట్టుగా ఉంటుంది, కానీ ఎంతకాలం అనుభవిస్తావు ఈ శరీరంతో? ఏదో కొంతకాలం, ఓ 50 ఏళ్ళు, ఓ 60 ఏళ్ళు, ఓ 70 ఏళ్ళు, ఆ తర్వాత ఓ విచిత్రం ఉంటుంది. ఇది భోగాన్ని అంగీకరించడం, అదో విచిత్రం. మోహముద్గరంలో భజగోవింద స్తోత్రంలో శంకర భగవత్పాదులు అంటారు, వయసి గతే కక్కామ వికారః శుష్కే నీరే కక్కాసారః క్షీణే విత్తే కప్పరివారో జ్ఞాతే తత్వే కస్సంసారః. ఇది విరక్తి చెంది, ఇది నేను పుచ్చుకోననేంత వరకు నీయంత నువ్వు పుచ్చుకోవడం మానకపోతే పాడైపోయావని గుర్తు. వయసి గతే కక్కామ వికారః, వయసు అయిపోతోంది అనుకోండి, కామవికారం పోతుంది. వయసైపోయిన తర్వాత కామవికారం పోవడం కాదు, వయసులో ఉండగా సాధన చేత కామమును ధర్మంతో ముడేయడం నీకు రావాలి. శుష్కే నీరే కక్కాసారహ, నీరు ఎండిపోతే చెరువు అందరు, ఎండిపోయిన చెరువు అంటారు. అలా పటుత్వం తగ్గిపోయిందనుకోండి శరీరంలో, ఎన్ని మధుర పదార్థాలు ఎదురుకుండా ఉంటే మాత్రం నీ శరీరం పుచ్చుకుంటుంది, శరీరం పడిపోతుంది. అది తీసుకోకూడదు అప్పుడు. అందుకే అహమన్న మహమన్న మన్నాదో అంటుంది అన్న సూక్తం. అన్నం అంటే మనని పోషించున్నది, మనము తినున్నది, మనని తినున్నది, రెండు అర్థాలు. అన్నం మనని మనం తింటాం కొంతకాలమే, ఆ తర్వాత అది మనని తినడం మొదలెడుతుంది. ఏమండి మీకు మధుమేహం వచ్చింది తినకండి అంటారు, తినకండి అన్నది తిన్నాడు అది విషం, అది తినేస్తుంది మనిషిని. ఏమండి మీకు రక్తపోటు వచ్చింది తినకండి, తిన్నాడు తినేస్తుంది మనిషిని. అన్నం కొంతకాలం మన చేత తినబడుతుంది, తర్వాత అది తింటుంది, అప్పుడు శరీరం దాని వలన పడిపోతుంది. అందుకే 50 ఏళ్ళు దాటిపోతే ఇక శరీరం అన్నారు, దేహం అంటారు. దేహం అంటే దహ్యమానం, కాలిపోవడానికి సిద్ధపడిపోతుంది. తనంత తాను పుచ్చుకోవడం మానేశాక నువ్వు పుచ్చుకోవడం మండం కాదు, నువ్వు సాత్వికాహారం తీసుకుని ఉపవాసం చేసి శరీరాన్ని నిలబెట్టి భగవంతుని ఎందు ప్రవర్తించడం సాధన చెయ్యాలి. అప్పటి వరకు నేను అలా తింటూనే ఉంటానండి అంటే తప్పు కాదు, కానీ దానికోసం అన్నీ తెచ్చిపెట్టినా ఒకనాడు ఈ శరీరం తిరస్కరించేస్తుంది. వయసి గతే కక్కామ వికారః శుష్కే నీరే కక్కాసారః క్షీణే విత్తే కప్పరివారో. ఎంతో ఐశ్వర్యవంతుడు, ఆయన దగ్గరికి రానివాడు లేడు. ఒకనాడు ఆయన వృద్ధుడైపోయాడు, ఆయన బిడ్డలు చూస్తున్నారు వ్యవహారాలన్నీ, ఆయన బిడ్డలు చుట్టూ తిరుగుతారు. ఇన్నాళ్ళు ఈయన చుట్టూ తిరిగినవాడు ఎలా ఉన్నారండి నాన్నగారు ఒక్కసారి నమస్కారం చేసి వెళ్తానని కూడా లోపలికి రాడు. కాబట్టి నీ దగ్గర డబ్బు ఉన్నంతకాలమే, ఆ డబ్బుని నువ్వు నిర్వహించగలిగినంతకాలమే నీ చుట్టూ. నిర్వహించడానికి ఓపిక దీనికి తగ్గితే వెనక బిడ్డలు పుచ్చుకుంటారు, ఇక నీ చుట్టూ ఉన్న పరివారం నీ చుట్టూ ఉండరు. క్షీణే విత్తే కప్పరివారః జ్ఞాతే తత్వే కస్సంసారః, ఇది తెలుసుకున్న వాడికి ఇంకా సంసారం ఎక్కడుంది? ఇది ముందే తెలిసిందనుకోండి, అనుష్ఠానంలోకి తెచ్చేసుకుంటాడు జాగ్రత్తగా. అప్పుడు శరీరం తిరస్కరించక ముందు తాను తిరస్కరించి జాగ్రత్త పడతాడు, అది శ్రద్ధ. అప్పుడు దొంగతనం చేసి ఎందుకు తెస్తాడు? సాత్వికంగా తెచ్చుకుంటాడు, అది చాలు నాకు. విత్తేన సర్వే వశాహ, దాని చేత నాకు అన్నీ సమకూరుతాయి. అన్నీ అన్నప్పుడు అర్థమేమిటి? ఉత్తర జన్మలలో నేను పాడైపోను, ఈ శాస్త్రం మీద గురువుగారి మీద ఉన్న శ్రద్ధ ఉందే, ఇది ఏమవుతుందంటే ఈ శరీరం పడిపోతున్నప్పుడు కూడా దీనికి ఊపిరి అందదు ఒకప్పుడు, ఆ ఊపిరి కోసం కొట్టుకుంటుంది. ఆ ఊపిరి తీయలేకపోతే ఒళ్ళు చెమట్లు పట్టి అసలు ఎంత బాధో పడిపోతుంటే, ఆ బాధ పడిపోతున్నప్పుడు కూడా ఒరే ఒకనాడు శరీరం పడిపోతుందిరా, భగవన్నామం విడిచిపెట్టకోని చెప్పిన గురువుగారు, గురువుగారి పాదాలు, ఆ గురువుగారు చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చి ఓ ఇది పడిపోయే సమయం ఆసన్నమైందన్నమాట అని భగవంతుడి మీద దృష్టి పెడతాడు. ఎందుకని? శ్రద్ధ శాస్త్రం మీద గురువు మీద ఉండిపోయింది దృష్టి, ఇప్పుడు అది పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఆయన సంపాదించింది ధార్మికమైన మార్గంలో తప్ప ఆయన దొంగతనం చేసి తెచ్చింది లేదు, ఆయన అనుభవించడానికి ఏముంది పాపం? కాబట్టి ఉత్తర జన్మలు క్షేమకరంగా ఉంటాయి. ఈ జన్మలో ఓ 30 ఏళ్ళు సంతోషించడానికి 3 కోట్ల జన్మలు పాడు చేసుకోమని ఎవడు చెప్పాడు? పెట్టుబడి రీత్యా చూసినా కూడా అది దోషభూయిష్టమైన జీవితమే కదూ. అందుకని శ్రద్ధతో ఉన్నవాడెవరో వాడు అస్తేయమును పొందగలడు, అంటే దొంగ బుద్ధి లేకుండా జీవించగలడు. సామాన్య ధర్మంలో ఏదో దొంగతనం చేయకండి అని చెప్పడం శాస్త్రం యొక్క ప్రయోజనం కాదు.
దొంగతనం చేయకుండా ఉండడానికి మనసు బాగా ఉంచుకునేటట్టుగా ఏది అందించాలో అందిస్తుంది. అందుకే మీరు ఒకటి బాగా గమనించండి, అన్నిటికన్నా చాలా గొప్ప దానం ఏది అంటే ధర్మమునకు సంబంధించినటువంటి విషయములను లోకమునందు ప్రచారము చేయుట. మీరు ఇవాళ అన్నం పెట్టారనుకోండి, సాయంకాలానికి జీర్ణమైపోతుంది, మళ్ళీ ఆకలిస్తుంది. ఓ కంటికి శస్త్రచికిత్స చేయిస్తే కొన్నాళ్ళకి మళ్ళీ రెండో కంటిలో మసక ఏర్పడి శస్త్రచికిత్సకు సిద్ధం అవుతుంది. ఇవాళ జ్వరానికి ఔషధం ఇప్పిస్తే రేపు మళ్ళీ ఔషధాన్ని కోరుకుంటుంది. మీరు ధర్మం గురించి ఒక్క ప్రసంగం చేస్తే అధర్మ మార్గంలో వెడదామనుకున్నవాడు కూడా మానేస్తే వాడి వలన బాధపడవలసిన కొన్ని వందల మంది దాని నుంచి తప్పుకుంటారు. పైగా విని ఆచరించిన వాళ్ళందరూ ఉద్ధరణ పొందుతారు. అందుకే ప్రవచనానికన్నా ధర్మ ప్రచారం కన్నా గొప్పది లోకంలో ఇంకొకటి లేదు, అది ఆత్మోద్ధరణ హేతు. అందుకు ఈ దేశంలో మహాత్ములు కూడా తమలో తాము రమించి ఆత్మానుభవాన్ని పొందగలిగిన యోగులు కూడా మౌనాన్ని విడిచిపెట్టి ప్రత్యేకంగా వచ్చి వాళ్ళకి మౌనం విడిచిపెట్టడం ఇష్టం కాకపోయినా మన కోసమని మాట్లాడతారు. అందుకే వాళ్ళు అనుగ్రహించి మాట్లాడారు కాబట్టి వాళ్ళు మాట్లాడితే ప్రవచనం చేశారు ఉపన్యాసం చెప్పారనరు, అనుగ్రహ భాషణం చేశారంటారు. ఎందుకని అంటే వాళ్ళు మాట్లాడక్కల, వాళ్ళు మౌనంలో ఒక్కటైపోయి అన్నీ లోపలికి తీసుకుని రమిస్తారు. అలా రమించగలిగినటువంటి వాడు తన సౌఖ్యాన్ని పక్కన పెట్టి వచ్చి మాట్లాడుతున్నాడు. ఎందుకని, అయ్యో వీళ్ళు పాడైపోకూడదని మనకు ఉపదేశం చేస్తున్నాడు ఆయన. ఆ ఉపదేశం శాస్త్రాన్ని ఆధారం చేసుకుని జరుగుతోంది. ఆ ధర్మప్రచారమునకు లోకంలో అంత పెద్ద పీట. ధర్మప్రచారము కన్నా కూడా లోకులు, ప్రత్యేకించి నరులు మంచి మార్గంలో నడవడానికి కావలసినటువంటి మార్గము ఇంకొకటి ఉండదు. ధర్మమునందు అందరూ ఊంచుకుంటే అసలు లోకంలో నేరము, శిక్ష ఈ రెండు మాటలు ఉండవు. రామాయణంలో ఓ మాట అంటారు, ఎవరి నోటి విన్నా రామా 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 అంతే, ఇంటికి తాళం కప్పలేదు. ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి ప్రేతకార్యం చెయ్యడం లేదు. భార్య బ్రతికి ఉండి భర్త వెళ్ళిపోవడం, భార్య వైధవ్యం పొందడం లేదు, దొంగతనాలు లేవు, ఇది ఫలశ్రుతి. ఎలా ఉంటుంది ఇదంతా? అంటే అందరూ రామా 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 అన్నారు, రాముడేమంటాడు? శాస్త్రము 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 గురువు అంటాడు. ఇది మీరు పట్టుకోవాలి. రామరాజ్యం రామరాజ్యం అంటారు. రామరాజ్యం రాముడే పరిపాలిస్తే వస్తుందని నేను అన్నాను అనుకోండి, మళ్ళీ రాముడు వస్తేనే, మళ్ళీ రామావతారం వస్తే రామరాజ్యం వస్తుంది. అలా అయితే రాముడు మనకిచ్చింది ఏమీ లేదని గుర్తు, మళ్ళీ ఆయన వస్తే రామరాజ్యం వస్తుంది. కాదు, రాముడు ఎప్పుడైనా పరిపాలన చేస్తున్నప్పుడు సంక్లిష్ట పరిస్థితి ఏర్పడితే ఎంతమంది ఎన్ని సలహాలు చెప్పినా వింటాడు. తాను నిర్ణయం తీసుకునేటప్పుడు ఏమని చెప్తాడంటే, నేను ఈ పని ఇలా చేస్తాను, ఎందుకో తెలుసా, శాస్త్రం ఇలా చెయ్యమని చెప్పిందంటాడు. శాస్త్రము ప్రమాణం ఆయనకి, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ, శాస్త్రం ఎలా చెప్పిందో అలా చేస్తాడు. శాస్త్రం ఎలా చెప్పిందో అలా చేసినటువంటి రాముని యొక్క పరిపాలన యందు ఎవ్వరూ బాధపడకుండా ఉన్నారు అంటే, నువ్వు కూడా శాస్త్రమును ప్రమాణంగా చేసుకుని పరిపాలన చేస్తే అప్పుడు కూడా రామరాజ్యమే వస్తుందని చెప్పాలి. అంతేగాని రాముడు వస్తేనే రామరాజ్యం వస్తుందంటే రామరాజ్యం రాముడు వచ్చేదాకా రాదు అని అమంగళకర వాక్కు. కాబట్టి సా శ్రద్ధ కలితా సిద్ధి యయా వస్తూపలభ్యతే. బాగుందండి, మీరేదో తలకొట్టుకు చెప్తున్నారు, సంతోషం. కానీ శ్రద్ధ కలగకపోతే, ఎంత మీరు చెప్పినా ఇక్కడ విన్నప్పుడు పోని మీ మీద ఎందుకు పెట్టడం? ఈ ప్రసంగం చేస్తున్నప్పుడు నాకు శ్రద్ధ ఉంది కానీ కిందకి దిగేటప్పటికి పోయిందనుకోండి, ఏదో దొంగతనం చేయాలనిపించిందనుకోండి, అప్పుడు ఎలా, ఎవరికి చెప్పను? మళ్ళీ బెంగళూరు వచ్చినప్పుడు మీకు చెప్పనా? ఏమండి, దొంగ బుద్ధి గురించి మీతో చెప్పాను కానీ ఆ రోజు సభ నుంచి వెళ్ళగానే ఏదో చిన్న వస్తువు ఎత్తుకుపోయాను విషమండి, అది ఏమిటో, మరి ఆ రోజే దొంగతనం చేశాను విచిత్రం అని మీకు చెప్పనా? కాదు, అలా చెప్పలేదు శాస్త్రం. శాస్త్రం ఏం చెప్పిందంటే, నీ బలహీనత ఏది ఉందో దాన్ని బలహీనతగానే నువ్వు గుర్తించగలిగితే. ఆయన అలా చెప్తాడు కానండి, కళ్ళ ముందు దొరికింది అక్కడ వదిలేస్తామండి అన్నవాడికి గురు భగవంతుడు ఏం చేస్తాడు? ఆయన అలా చెప్పాడు, అది సత్యం, నేను అలా తీసుకోకూడదు పక్క వాళ్ళది, కానీ దొంగతనం చేసేసాను, నాకు ఈ బుద్ధి పోవట్లేదు, ఏదో ఒకలా పక్క వాళ్ళది ఎత్తుకొద్దామన్న భావన ఉంటోంది. ఇది ఎలా అంటే, ఎవరికి చెప్పమని చెప్పిందంటే, అసలు నీకు ఈ సంకల్పాలు రావడానికి కారణమైన మనసుని నీకు ఇచ్చినవాడు ఎవరు? భగవంతుడు. ఆయనకే చెప్పు. ఆయన దగ్గర చెప్పేటప్పుడు దాపరిక వద్దు, ఉన్నదున్నట్టుగా ఆయన ఉన్నాడు అని నమ్మి ఆయన దగ్గర కూర్చుని చెప్పు. అంతేకాని కాశీ నుంచి నేనే కొనుక్కొచ్చానండి విగ్రహం అంటే ఆయన పలకడం, అది విగ్రహం.
కాదండి, అది నేను కాశీ నుంచి తెచ్చిన విగ్రహం కాదండి, అది పరమాత్మ అంటే అప్పుడు పలుకుతాడు. సత్యసాయిబాబా గారు ఒక ఉదాహరణ చెప్తుండేవారు, వెనకటికి ఓ పిల్లాడికి ఎప్పుడు చూసినా పూర్ణత్వమే అంటే అన్ని సున్నలే వచ్చేవి. ఎవరో ఒక ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు, నా అలా ఉపన్యాసం చెప్పిన ఆయన, ఆయన నాకు మార్కులు రావట్లేదు ఏం చేయమంటారు, విఘ్నేశ్వరుడిని పూజించబోయ్. ఆయన విఘ్నేశ్వరుడు బొమ్మోటి పెట్టి అగరత్తుల పాపం 30 రోజులు తిప్పి పరీక్షకు వెళ్ళాడు, మళ్ళీ సున్నా. ఎందుకు ఇది? ఇంకో ఆయన అడిగాడు, అమ్మవారిని పూజించు, శారదని పూజించు, ఈ విఘ్నేశ్వరుడిని అలా పెట్టేసి దూరంగా అమ్మవారిని తెచ్చిపెట్టి సరస్వతీదేవికి అగరత్తలు పెట్టాడు, మళ్ళీ రాలా, పక్కన పెట్టేశాడు. ఇంకో ఆయన అడిగాడు, శివుణ్ణి పెట్టబోయే జ్ఞానం ఇస్తాడు అన్నాడు. శివుణ్ణి పెట్టి అగరత్తులు ధూపం వేస్తున్నాడు. ధూపం వేస్తూ ఉంటే ధూపం ఎక్కడేశారో అక్కడే ఉంటుంది, ఏమిటి అది అలా పోతుంది గాలిలో పొగ వెళ్ళిపోయి. ఈయనకి మార్కులు ఇవ్వనటువంటి దేవుళ్ళు ఉన్నారే, విఘ్నేశ్వరుడును సరస్వతీదేవి, అక్కడికి పోయింది. అయితే ఈయన ఆ రోజున ఇలా ధూపం చూపిస్తూ ఇలా చూశాడు, అన్నన్న ఒక్క మార్కిప్పించలేదు కానీ ధూపం పీల్చేస్తున్నారా అని గబగబా వెళ్ళి 2 ఉత్తరీయాలు తీసుకొచ్చి విగ్రహాల ముక్కులకు కట్టేశాడు. గభాలన విఘ్నేశ్వరుడు సరస్వతీదేవి లేచారు. లేచి ఒరే నిన్ను అనుగ్రహించామన్నారు. ఆయన తెల్లబోయేది, ధూపం వేస్తే నాకు ఎప్పుడూ పలకలేదు, ముక్కులు కడితే పలికేది ఏమిటన్నాడు. ధూపం వేసినప్పుడు మేము విగ్రహాలని ధూపం వేసావు, ముక్కులకి గుడ్డ కట్టినప్పుడు మేము ఉన్నామని నమ్మి గుడ్డ కట్టేశావు, ధూపం పీల్చేస్తున్నామని. మేము ఉన్నామని నువ్వు నమ్మితే కదరా మేము అనుగ్రహించాం, మేము విగ్రహాలంటే నిన్న ఎలా అనుగ్రహించాం, విగ్రహంగానే ఉన్నాం. ఇవాళ ముక్కు గుడ్డ కట్టావు, మేము ఉన్నామని నమ్మావు, ఏ భావనతో కట్టావు, ఉన్నామని నమ్మావు, చాలు ఉన్నాం పలికాం, ఇచ్చి సంపో విద్య. అసలు వాడు ఉన్నాడని నమ్మితే కదా వాడికి చెప్పడం, నేను కాశీ నుంచి తెచ్చిన విశ్వనాథుడు అండి, తిరుపతి నుంచి తెచ్చిన వెంకటేశ్వర స్వామి విగ్రహం అండి, నేను ఏదో కంచి నుంచి తెచ్చిన అన్నపూర్ణ కామాక్షి విగ్రహం అండి, ఇవన్నీ నీ తెచ్చిన విగ్రహాలేనండి. కొంత అంటే నేను అన్నాను ఎందుకు అండం, ఎందుకు ఆ మాట అండం వదిలిపెట్టేయండి, కానీ ఈ విగ్రహాలు 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 అన్న మాట మీరు అన్నప్పుడు అవి ఎందుకు పొలుగుతాయండి, అవి పరమేశ్వరుడు ఏంటి? అసలు శ్రద్ధే లేదు అక్కడే. కాదు, వాడు ఉన్నాడు, వాడు ఆ రూపంలో కూర్చున్నాడు నా ఇంట, నా స్వామి. అందుకే సుప్రభాతం పాడితే నిలబడి పాడతారు, ఏకాంత సేవ చేస్తే కూర్చుని చేస్తారు. సుప్రభాతం ఎందుకు చేస్తారంటే చటుక్కుని లోపలికి వెళ్ళకూడదు. చటుక్కుని లోపలికి వెళ్ళిపోయారనుకోండి, మీరు ఏమని అడిగారు ఏకాంత సేవ చేసినప్పుడు? అమ్మవారితో కలిసి పడుకోమని అడిగారా? అమ్మవారితో కలిసి పడుకున్నప్పుడు ఇద్దరు ఎలా ఉన్నారో చటుక్కుని తలుపు తీస్తే ఎలా? మనమే చెప్తున్నామా వెంకటేశ్వర సుప్రభాతంలో? మనం చటుక్కుని తలుపు తీయడం కాదు, మనం బయట నిలబడి కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అని బోల్డ్ అన్ని గుర్తులు చెప్పేసి, అదిగో చిలకలు లేచిపోయాయి, చిలకలు అరుస్తున్నాయి, పళ్ళు తినేస్తున్నాయి, ఇవన్నీ చెప్పేస్తే ఆయన చటుక్కుని లేచిపోయి, అయ్యో ఇంతమంది పిల్లలు బయట నుంచి ఉన్నారు లక్ష్మి, ఒక్కసారి కనపడొస్తానని బళ్ళు తలుపులు తీసి బయటకు వస్తాడు. అప్పుడు నిజంగా ఆయన బయటికి వస్తే భక్తులు అంటారు, కమలాకు చచూచుక కుంకుమతో నియతారు నితాతుల నీలతనో కమలాయ తలోచనలో కపతే విజయీ భవ వెంకట శైలపతే. మాకు విజయం ఇమ్మన్రో, నీకు విజయమగుగాక. ఎందుకని? సౌలభ్యం. ఆయన చటుక్కుని బయటికి వచ్చేయడంలో ఉత్తరీయం లేరు, జారిపోయింది. రాత్రి లక్ష్మీదేవిని కౌగిలించుకుని పడుకున్నప్పుడు అమ్మవారు అయ్యవారిని సంతోషపెట్టడానికి తన కుచుములకు అలదుకున్నటువంటి కస్తూరి ఆయన వక్షస్థలం మీద ఎర్రటి చుక్కలు కనపడుతోంది. అమ్మవారిని గాఢంగా కౌగిలించుకున్నవాడు అని తెలిసిపోతోంది. అసలే పోని, నువ్వు కూడా ఎర్రగా ఉంటే గొడవ తెలిపోయేది, నల్లగా ఉంటావు. ఆ నలుపు మీద ఎర్ర చుక్కలు కనపడుతున్నాయి. అమ్మవారిని గాఢాలింగనం చేసుకుని పడుకున్నామని తెలిసిపోతోంది. చటుక్కున ఉత్తరీయం కూడా లేకుండా వచ్చేశావు, మా కోసం ఇలా వచ్చేసావా? అసలే మా కళ్ళంత మంచివి కావు స్వామి, కనురాపు తగులుతుందేమో విజయీ భవ వెంకట శైలపతే. నువ్వు అది అనుభవించాలి, అందుకని ఓ గంట కొట్టో తలుపు తట్టో మెల్లిగా తలుపు తీస్తారు. అంటే ఏమిటి, వాడు ఉన్నాడు అన్న భావనేనా? అంతేగాని సుప్రభాతాన్ని చదివానండినే కాదు. నువ్వు చదవగా తెర తీసేటప్పటికి వాడు కనపడితే, నువ్వు తెర తీస్తే వాడు కనపడ్డాడు కాదు, నిన్ను అనుగ్రహించడానికి వాడు తెర తీశాడు. ఈ భావన ఉంటే ఆ తెర తొలగుతుంది. త్యాగరాజస్వామి వెంకటేశ్వర స్వామి అనుగ్రహ దర్శనానికి వెళ్ళారు, ఏదో కారణం ఇప్పుడు కుదరదులేండి అని తెరహేశారు. ఆయన ఎవరికీ చెప్పలేదు, ఆయన అక్కడ కూర్చుని తెరదీయగరాదా అని కీర్తన చేశారు. స్వామి నీకు నాకు అడ్డు ఈ మాయా అన్న తెర ఎప్పుడూ ఉంది, తెర తీయవా అని అడిగారు. బళ్ళు అని తెరుచుకుంది తెర. ఇప్పుడు తెర ఎవరైనా తీసి దర్శనమిచ్చారా, తెర ఆయనే తీయించి దర్శనమిచ్చాడా? తెర తీసి దర్శనమిచ్చాడని అనకూడదు, తెర తీయించి దర్శనమిచ్చాడు అనాలి. నువ్వు పాడిన సుప్రభాతానికి ఆయన అనుగ్రహించాడా? భావన లేనప్పుడు ఎన్ని మాటలు సుప్రభాతానికి అడితే నీకు మనసులో ఆ పండిన అనుభూతి కలుగుతుంది?
వాడు ఉన్నాడు అన్న భావన నీకుంటే మళ్ళీ వెనక్కి రండి. ఇదంతా ఎందుకు చెప్పానంటే నీకు మనసిచ్చిన వాడు వాడే కాబట్టి వాడికి చెప్పు ఆ మాట. ఈశ్వర శ్రద్ధ ఉండాలని మీరు చెప్పారు, దొంగతనం చెయ్యొద్దని చెప్పారు, పరమాద్భుతమైన ఈ శరీరాన్ని ఇచ్చారు, దీన్ని 7 ధాతువులతో కప్పారు, చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ. చర్మం మీద ఒక్క పిసరు ఇలా తొలగితే ఈగలు దోమలు చీమలు పట్టి పీకేస్తాయి, రక్తం కారిపోతుంది. ఎంత అద్భుతంగా పెట్టావయ్యా ఈశ్వర ఈ చర్మాన్ని. చిన్నప్పుడు నా చెయ్యి అంత ఉన్నాను, అప్పుడు పెట్టిన చర్మం. ఆ తర్వాత 6 అడుగులు పెరిగాను. ఆ చర్మం సాగిపోవడంలో ఎక్కడ పట్టును పగిలిపోలేదు, అలా అందంగా సాగిపోయింది. అంతేగాని పెరుగుతున్నాడని బయట నుంచి చర్మం తెచ్చి అతికించలేదు ఎవరు. ఎంత గొప్పగా పెంచావయ్యా ఈ శరీరాన్ని. 10 గోళ్ళు సమానంగా పెరుగుతాయా, వెంట్రుకలన్నీ సమానంగా పెరుగుతాయా, ఆకలేస్తే లోపల మంట పెడుతుందా, దాహం వేస్తే నీళ్లు కావాలని అడుగుతుందా, కడుపు నిండిపోతే త్రేణు పొచ్చి ఇంకా చాలే లోపల పొయ్యకని చెప్తున్నావా, నిద్రపోతే ఊపిరి తీస్తున్నావా. ఈశ్వర నీకు నేనేమిచ్చి ఉపకారానికి రుణం తీర్చుకోను. అందుకే అసలు దొంగతనాలకల్లా పెద్ద దొంగ ఎవరో తెలుసా అండి, దొంగతనాలు చేసేవారికి నాయకుడు ఎవరంటే పరమేశ్వరుడు. ఇదేమిటండి మళ్ళీ మీరు ఇలా అంటారంటారేమో, నేనంటలేదు, వేదం అంది. తస్కరాణాం పతయే నమో నమో అందా లేదా, ఎవరు దొంగ? మనకి తెలియకుండా చేసిన వాడు దొంగ, ఎత్తుకుపోయాడో ఇచ్చాడో ఏది చేసినా దొంగతనం. ఎవడో తెచ్చి మా వీధిలో ఓ బియ్యం బస్తా పెట్టిపోయాడు. ఎవరు పెట్టారు ఎవరు పెట్టారు ఎవరు పెట్టారు ఎవరికీ తెలియదు. పోని పక్క వాళ్ళ కోసం పెట్టాడేమో అనుకుందామంటే చాగంటి కోటేశ్వరరావు గారి కొరకు అని రాసి అక్కడ బియ్యం బస్తా పెట్టాడు. అనుగ్రహించాడు ఈశ్వరుడు అండి. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు తెల్లవారితే శారదానవరాత్రులు, బియ్యం గింజలేదు, ఏం చేయాలి? ఆయన కూర్చుని లలితామ్మవారి ముందు కూర్చుని ధ్యానం చేస్తున్నారు. రాత్రి ఎదురుగుండా రైస్ మిల్ మీరు ఇప్పటికీ వెళ్ళి చూడొచ్చు, ఎక్కడి నుంచో పెద్ద బండి వచ్చింది, తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు ఇల్లు ఎక్కడ అన్నాడు. అదే ఇల్లు అన్నారు ఆ రైస్ మిల్లో. ఈ బండిలో బియ్యం పప్పులు ఉప్పులు మిరపకాయలు చింతపండు అన్నీ పంపించారు. ఎవరు పంపించారు? ఎవరో పంపించారు లేవయా, ఏదో ఊళ్ళో ఉన్నారు. శారదానవరాత్రులకి ఆయన నిర్వహించడానికి కావలసిన సంబారాలన్నీ ఇచ్చారు. తలుపేసింది రేపు పొద్దున్న కాస్త ఇచ్చేయండి మీ బండి, దింపేస్తాను తొందరగా వెళ్ళిపోవాలని. ఇవి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు శారదానవరాత్రులు చేయడానికే ఇచ్చారు, ఆయన కోసం కాదు, ఆయనకంటే ఆయన పుచ్చుకోరు, అందుకే ఇచ్చారని చెప్పండి, రేపు ఇచ్చేసేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు బండి వేసుకుని. ఎవరు పట్టుకొచ్చి ఇచ్చారు తెలియదు, తెలియకుండా ఇచ్చిన దొంగే కదూ, ఆయన ఎవరో తెలియదు ఎప్పుడు చెప్పడం, తెలియకుండా పట్టుకుపోయినా దొంగే కదూ. నాకు తెలియకుండా నాలో కూర్చుని నా ఊపిరి తీస్తున్నావా, అది తీసి విడిచిపెట్టబట్టే కదూ, బాగున్నారా 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 అని అడుగుతున్నారు. అది ఆగిపోయింది అనుకోండి, బాగున్నారా అని అడిగేదే అడిగా. కొత్త కర్రలు తెచ్చి కట్టేస్తారు కొత్త బట్టేసి, కానీ బాగున్నారా బాగున్నారా అంటే ఊపిరి తీస్తున్నాను కాబట్టి, అది నే తీసేటట్టయితే నేనే ఊపిరి తీస్తున్నాను అనుకోండి, అప్పుడు ఊపిరి ఆగిపోయిన వాళ్ళందరూ అమాయకులై మరిచిపోయినాడు ఊపిరి తీయడం. ఎందుకు ఊపిరి ఆగిపోతుంది అంటే తీస్తున్నవాడు వేరొకడు ఉన్నాడు, వాడు శాసనం చేశాడు ఇంకా తీయొద్దని ఆగిపోయింది అంతే, వాడు లోపలుండి తీస్తున్నాడు. అదే శంకరాచార్యులు వారు అంటారు, యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్యతి కుశలంగేహే గతవతి వాయో దేహాపాయే భార్యాభిభ్యతి తస్మిన్ కాయే. వాడు లోపల కూర్చుని నాకు తెలియకుండా అన్నీ చేసేస్తున్నాడు. నేను తినేస్తే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం, అన్నిటినీ జీర్ణం చేసేస్తున్నాడు, ఊపిరి తీసేస్తున్నాడు, నెత్తురు కరిపేస్తున్నాడు, ఊపిరి ఒకే వేగంతో తీయిస్తున్నాడు. ఎక్కడున్నాడాయా వెంకటేశ్వర స్వామి వారు అంటే అన్నమాచార్యులు వారు చెప్పారు. ఆయన అన్నారు ఆనందనిలయంలో ఉన్నాడండి, 6 అడుగుల విగ్రహం ఆయన అనలేదు. ఆయన అన్నారు వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అన్నాడు. ఒక వేగం మారకుండా లోపలికి వెళ్ళి బయటికి వస్తున్న ఊపిరుందే, తీయడంలో కష్టం వచ్చేస్తే ఎగూపిరి, తీయలేకపోతుంటే దిగూపిరి, రెండూ ఆయాసమే. ఆయాసం లేకుండా నాతో ఊపిరి తీయించి ఊపిరి విడిచిపెడుతున్నవాడున్నాడే, వాడు నా ముక్కు చివర కూర్చున్న ప్రాణబంధుడు, వాడే వెంకటేశ్వరుడు. అది తత్వం. కాబట్టి ఇప్పుడు వాడు ఉన్నాడు అనేటటువంటి నమ్మకం, ఆ భావన, దానికి శరీరమే సాక్షి, అది శౌచ్యం. నిన్న మీతో నేను మనవి చేసింది, ఇప్పుడు ఆయన నా పూజామందిరంలో ఉన్నాడు, అవి విగ్రహములు కావు, నా తండ్రి, ఆయన అలా విరాజమానుడై ఉన్నాడు, ఉండి నన్ను అనుగ్రహిస్తున్నాడు. అందుకే మా ఇంట్లో కుర్చీలు ఉంటాయి, ఎవరైనా వస్తే కూర్చోడానికి సింహాసనం ఒక్కటే ఉంది పూజ గదిలో, సింహాసనంలో మాత్రం ఎవరూ కూర్చోరు. ఎంత ఆత్మీయులు రానివ్వండి, సింహాసనంలో కూర్చోండి, నేను కూర్చోబెట్టను. సింహాసనంలో కూర్చునేది నా ఇంటి పరిపాలకుడు, నా స్వామి కూర్చుంటాడు,
ఆయన నాకు పరిపాలకుడు. నేను ఇక్కడ కూర్చుని ఉపన్యాసం చెప్తుంటే నాకు జ్ఞాపకం వచ్చేటట్టు చేస్తూ, నా చేత మాట్లాడిస్తూ, నా వాక్కుకి ఇటువంటి శక్తినిచ్చి, నాతో మాట్లాడించి, నా ఆరోగ్యాన్ని నిలబెట్టి, ఇక్కడికి వస్తే నాకు పట్టెడన్నం వేళపట్టున దొరికేటట్టు చేసి, నా ఇంట నేను ఏ పార్వతీ పరమేశ్వరుల్ని కొలుస్తున్నానో ఆ పార్వతీ పరమేశ్వరులే ఇక్కడ శివకుమారు భార్యగా ఉన్నారు. ఉండి వేళపట్టున నేను ఆలస్యంగా అన్నం తింటానేమో అని తొందరపడిపోయి పరిగెత్తి తీసుకొచ్చి ఆవిడ అన్నం పెడుతోంది. అయ్యో, వీడు పై ఊరు ఎడుతున్నాడని నా తల్లి వెంటబడి అన్నం పెడుతోంది. ఆ రూపంలో పెట్టకపోతే ఈ ఉపన్యాసం ఎలా చెప్తాను? కాబట్టి వాళ్ళు పరిపాలకులు, నన్ను ఎప్పుడు నా యోగక్షేమాలు చూస్తూ ఉంటారు వాళ్ళిద్దరూ. వాళ్ళు ఉన్నారన్న నమ్మకం నాకుంటే, స్వామి నాకు ఈ దొంగ బుద్ధి పోవట్లేదయా, మళ్ళీ వెనక్కి రండి, నాకు ఈ దొంగ బుద్ధి పోవట్లేదు, నువ్వు ఇచ్చావు మనస్సు, నువ్వు ఇచ్చావు బుద్ధి, నువ్వు ఇచ్చావు శాస్త్రం, నువ్వు ఇచ్చావు గురువుని, కానీ పూనిక కలగట్లా, ఏదో దొంగతనం చేయాలనిపిస్తుంది. ఏమిటో ఈ పిచ్చి, నాకు అర్థం కాదు, తెలుసు అది చేస్తే పాడైపోతానని, కానీ చేయకుండా ఉండలేకపోతున్నాను. ఈశ్వర, నాకు ఈ దొంగ బుద్ధి పోగొట్టవయ్యా అని మనసు విప్పి వాడితో మాట్లాడాలి. అలా మాట్లాడితే మీ బలహీనతని వాడికి చెప్తే శరణాగతి చేశారంటారు. అది శరణాగతి. నయ్యితి 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 అన్న సాధనా మార్గం ఎక్కడికి వెడుతుందో శరణాగతి మార్గం అక్కడికే వెడుతుంది. అందుకే శరణాగతి అంత తేలిక కాదు. ఈశ్వరుడితో బలహీనత చెప్తారు, చెప్తే శరణాగతి అవుతుంది. అందుకే చూడండి, దూర్జటి చెప్తాడు పరమశివుడితోటి, తమకంబొప్ప పరంగనాజనుల పరద్రవ్యంబులన్ మృత్యులింగ మహోద్యోగము చేయునే మనము, దానిం బట్టి వైరగ్య పాశంబులం చుట్టి బిగించి నీ చరణస్తంభంబులన్ కట్టివైచి ముదంబెన్నడు కల్గజేయగదవో శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. దొంగతనం మీదే మాట్లాడాడు. ఈశ్వర, నా మనసు ఒక పెద్ద దొంగ, నువ్వు పరిపాలకుడవు. ఇందాక ఓ మాట అన్నాను కదా, ఆయన దొంగ అన్నాను కదూ, ఆయన దొంగ అని ఎందుకన్నానంటే తెలియకుండా ఉపకారం చేస్తున్నాడు కదూ. ఇన్ని ఉపకారాలు చేస్తున్న వాడిని చూడాలనిపించదండి? ఎవడో జీవితంలో ఏమండి మీకు, పాపం రైల్లో పెడితే అలిసిపోతారని విమానం టికెట్ పంపించారండి, దీని మీద ఎవరండి, ఎవరు పంపించారండి అంటే, ఎవరో బెంగళూరులో ఫలానా ఆయన, ఆయన రైల్లో రావద్దని చెప్పండి, విమానంలో రమ్మనండి అని టికెట్ పంపించారండి అన్నారనుకోండి, నేను బెంగళూరు రాగానే ఏమంటాను, ఎవరండి అంత ప్రేమగా నాకు ఆ టికెట్ పంపించారు, ఎవరండి ఆయన, ఈయనేనండి అంటే పరమ ప్రేమతో, అయ్యా ఈ ఎంత ప్రేమ మీకు నా మీద అని అంటానా అన్న? ఒక్క ఉపకారానికి ఆయన్ని చూస్తే నేను అంత సంతోషపడిపోతే, ఇన్ని ఉపకారాలు నిరంతరం చేస్తున్న భగవంతుడు కనపడకుండా ఉంటే దొంగలా? కనపడాలని నేను కోరుకుని పరిగెడితే తప్పుందా? వాడు ఎక్కడ దొరుకుతాడు? ఇక్కడ దొరకడు. పైన ఎక్కడ దొరుకుతాడు? ఇక పారిపోవడానికి అవకాశం లేకపోతే దొరుకుతాడు. నేను పరిగెడితే వాడు కనపడకుండా పరిగెడితే, పరిగెత్తి పరిగెత్తి ఎక్కడికి వెళ్ళి దాక్కోవాలి? ఏది కనపడితే అందులో దూరిపోతాడు. కాబట్టి ఆయన ఏం చేశాడు, గర్భాలయంలోకి దూరిపోయాడు. గర్భాలయానికి వెనక తలుపు ఉండదు. నేను వచ్చేసాను. ఇప్పుడు ఆయన ఎక్కడికి పోతాడు? అలా నించున్నాడు. ఇప్పుడు నేనన్నాను, దొంగ ఇన్ని ఉపకారాలు చేసి చూడాలి చూడాలనుకుంటే ఇక్కడ దొరికావా నాకు? గులు తిరిగిన దొంగ గూగూగు, వాడు గుడిలోనే దాగేనే గూగూగు. అది అన్నమయ్య. అంటే ఎంత హర్షం, అబ్బా ఇన్ని ఉపకారాలు చేస్తున్నవాడు, ఇదిగో ఇక్కడ దొరికాడు, వీడు కనపడ్డు, జీర్ణం చేస్తున్నాడు, ఊపిరి తీయిస్తున్నాడు, శక్తినిస్తున్నాడు, మాట్లాడిస్తున్నాడు, కవిత్వం చేయిస్తున్నాడు, బిడ్డల్నిచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు, కనపడడే, ఇన్నాళ్ళకి కనపడ్డావయ్యా. ఎంత ఆనంద పారవస్యంతో కన్నుల వెంట నీళ్లు కారిపోతాయి. తస్కరాణాం పతయే నమో నమో అంది యజుర్వేదం. అందుకే అటువంటి పరమేశ్వరుడు నీ ఎదురుగుండా ఉండగా వాడికి చెప్పు నీ మనసుని సంస్కరించమని. అందుకు చెప్పాడు దుర్జటి, తమకంబొప్ప పరంగనాజనుల పరద్రవ్యంబులం మృత్యులింగ మహోద్యోగము చేయునెమ్మనము. మహోద్యోగం చేస్తోంది. ఎంత గొప్ప పని చేస్తోందో తెలుసా నువ్వు? ఇచ్చిన మనసు రెండు దొంగతనాలు చేస్తూ ఉంటుంది. తమకంబొప్ప పరాంగనాజనుల పరద్రవ్యంబులన్, నా భార్య యందు నా కామం ఉంటే దోషం కాదు, పరకాంత కనపడితే నా కామము వారి యందు ప్రవర్తిస్తోంది, ఎంత తప్పు పని చేస్తోంది, దొంగ బుద్ధ్యా కాదా? కాబట్టి దొంగ బుద్ధి నా మనసుది. పరద్రవ్యంబులన్, నాది కానిది పరుల ద్రవ్యాన్ని చూస్తే అది నాకు ఇస్తే బాగుండనిపిస్తోంది, దొంగ బుద్ధ్యా కాదా? వాడు ఇవ్వకపోతే పట్టుకొచ్చేద్దాం అంటోంది, ఎలాగో అలా మోసగించి తెద్దామంటోంది, దొంగ బుద్ధ్యా కాదా? పరాంగనా పరద్రవ్యంబులం మృత్యులింగ మహోద్యోగము చేయునే మనము, నా మనసు ఇన్ని దొంగతనాలు చేస్తోంది. చెప్పేశానుగా దొంగతనం అని, దొంగని పట్టుకొచ్చి నీకు అప్పచెప్పానుగా. నువ్వు రాజువి, రాజశేఖరుడివి, నువ్వు చంద్రుణ్ణి ధరించిన వాడివి శివ, నువ్వేం చేయాలి? దొంగని పట్టుకెళ్ళి ప్రభువుకి అప్పచెప్తే స్తంభానికి కట్టేస్తాడు. కట్టేయి నా మనసుని. బయట స్తంభాలకొద్దు, నీ చరణస్తంభంబునన్ కట్టి వైచి, నీ కాళ్ళు అన్న స్తంభాలకి కట్టేయి మనసుని. నీ చరణస్తంభంబునన్ కట్టివేస్తే ఈ దొంగ బుద్ధి పోతుంది.
ముదంబెన్నడు కలగజేయగదవు. నీ పాదాలు పట్టుకుంటే ఆ దొంగ బుద్ధి పోయి మనసుకి కలగవలసిన సంతోషం కలుగుతుంది. ముదంబెన్నడు కలగజేయగదవు శ్రీకాళహస్తీశ్వర. ఎవరికి చెప్పాడు ఇప్పుడు దూర్జటి? ఊళ్ళో వాళ్ళకి చెప్పలేదు, కాళహస్తీశ్వరుడికి చెప్పాడు, దాపరికం లేకుండా చెప్పాడు. కాళహస్తీశ్వర శతకం ఏమి శతకం అండి అది నిజంగా. రోషీరో యదుకామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీ బాయదు పుత్ర మిత్రధన సంపద్భ్రాంతి వంచాలతల్ కోశీకో యదునామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు. దీని త్రుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర. కాసేపు మంచి బుద్ధి పొందినట్టుగా ఉంటుంది. ఏమిటి సౌఖ్యాలు, ఏమిటి స్త్రీ సౌఖ్యం, ఎన్ని మాటలు అనుభవించాను, ఏడే పిచ్చి అంటుంది. మళ్ళీ సిద్ధం. రోషీరోయదు కామినీజనుల తారుణ్యోరు సౌఖ్యంబులం బాసీబాయదు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వంచాల తల్కు చీకోయదు. ఏం బిడ్డలంటుంది, మళ్ళీ తాపత్రయం. ఏం డబ్బు అంటుంది, మళ్ళీ దొంగతనం కోసం సిద్ధం. ఏమిటయా ఈ మనసుని నేను అణచలేకపోతున్నాను, కాసేపు బాగుంటుంది కాసేపు పాడైపోతుంది, ఎప్పుడు నన్ను ముంచేస్తుందో తెలియట్లేదు. కాబట్టి దీన్ని తృళ్ళణచవే శ్రీకాళహస్తీశ్వర. దీని తృళ్ళు, దీని అల్లరి అణిచి ఇచ్చినవాడి నువ్వు కాబట్టి నీ మాట వింటుంది, తొక్కిపెట్టు. ఇంకా దూర్జటి నా మనసుని నువ్వు కట్టన్నాడు. అసలు శంకరాచార్యులు వారు శివానంద లహరిలో చేసిన శ్లోకం పరమాద్భుతం. మా గురువుగారు అస్తమానం నాతో చెప్పుకు మురిసిపోతూ ఉంటారు, ఒరే ఈ శ్లోకం భారతీతీర్థ మహాస్వామి వారి దగ్గర చదివానరా, చదివితే ఇలా అన్నారా అంటే తప్పు చెప్పానేమో అని అనుకుని ఆగిపోయాను. ఆయన మళ్ళీ పిలిచి చెప్పమన్నారా ఈ శ్లోకం, మళ్ళీ గట్టిగా చెప్పాను. ఆయన పొంగిపోయి లోపల నుంచి శృంగేరి ఉత్తరీయం తెప్పించి నాకు కప్పించారా అని ఆయన ఇంటి గురించి కూడా అంత తాపత్రయపడరు. ఆ ఉత్తరీయం మాత్రం దాచుకుని అప్పుడప్పుడు చూపించి కళ్ళమ్మ నీళ్లు పెట్టేసుకుని పొంగిపోతుంటారు. శంకర భగవత్పాదులు శివానంద లహరిలో చేసిన శ్లోకం మా గురువుగారు ఎక్కడైనా వింటుంటే పొంగిపోతారు ఆ శ్లోకాన్ని. అందులో శంకరులు అంటారు, ఇది ఈ మనసు మాట వినదు, సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాసా శాఖా స్వటతి ఝడితి స్వైరమభితః కపాలిన్ బిక్షోమే హృదయ కపి మచ్చంత చపలం దృఢం భక్త్యా భద్వా శివ శివభవదధీనం కురు విభో అంటారు. ఇది దొంగ మాట వినదు, దొంగ అన్నాడు దూర్జటి. ఇది కోతి మాట వినదు. కోతి అలా పడుకుంది అనుకోండి, అల్లరి చేయకుండా, ఆ కోతి ఒంట్లో బాగులేదండి అంటాం. కోతి అంటే తిరుగుతుంటేనే బాగుంటుంది, మనసు ఉల్లాసంగా తిరగాలి. కానీ ఎలా తిరగాలి, భగవంతుడిని పట్టుకు తిరగాలి. కానీ ఇది ఎక్కడ తిరుగుతోంది, దొంగతనాల కోసం తిరుగుతోంది, అక్కర్లేని డబ్బు అక్కర్లేని పరస్త్రీ వ్యామోహంతో తిరుగుతోంది. కాబట్టి ఏం చేస్తావో తెలుసా, నువ్వు ఎలాగో ఆది భిక్షువి, నీకు పక్కన ఓ కోతి కూడా ఉంటే బాగా భిక్షం వేస్తారు. శంకర నా మనసన కోతిని తాడు భక్తి అన్న తాడు వేసి నువ్వు కట్టేసుకుని చేత్తో పట్టుకు పట్టుకుపో. ఎంత గొప్పగా మాట్లాడారు, మన మనసు మనమే పరమేశ్వరుడికి అర్పించి శరణాగతి చేస్తే ఇంకేం గెలిచేసినట్టే, అలా దాన్ని నియంత్రించలేక కదా పాడైపోతున్నాం. అందుకని శివ నువ్వు పట్టుకుపో అన్నారు శంకరాచార్యులు గారు. అది శరణాగతి అంటే. అందుకే శరణాగతి సిద్ధాంతం ఎక్కడ చెప్పినా పట్టాభిషేకం. రుక్మిణీదేవి అంతటిది ఆ శరణాగతి చేసే కృష్ణ పరమాత్మని పిలిపించుకుంది. శరణాగతికి ఉన్న గొప్పతనం ఏమిటంటే అది ఉత్తరక్షణ ఫలితాన్ని ఇస్తుంటుంది, అది దానికి ఇంకా ఆలస్యం ఉండదు. నిజంగా త్రికరణ శుద్ధిగా శరణాగతి చేస్తే వెంటనే పలుకుతుంది. అందుకే రామకృష్ణ పరమహంస ఈ శరణాగతి గురించి చెప్తూ ఓ మాట అంటారు, వెనకటికి లక్ష్మీదేవితో కలిసి ఆయన హంసతూలికా తల్పం మీద ఉన్నాడు, చటుక్కున దూకి వెళ్ళిపోతున్నాడు. లక్ష్మీదేవి గబగబా వచ్చింది, ఎందుకు అలా పరిగెడుతున్నారంది. నా భక్తుడు ఏటి ఒడ్డున నడుస్తుంటే అక్కడ ఉన్న పిల్లలు కొంతమంది పెద్దలు కలిసి ఆయన్ని రాళ్ళు పెట్టి కొడుతున్నారు, ఆయన నన్ను తలుచుకుంటున్నాడు, రక్షించడానికి పరిగెడుతున్నానన్నాడు. అన్నవాడు వెనక్కి వచ్చేసాడు, అదేం వచ్చేసారండి, ఆయన ఓ రాయేశాడండి. ఆయన ఓ రాయేస్తే నేనెందుకు, నన్ను తలుచుకుని అన్ని ఉపాయములు విడిచిపెట్టి వాడు నన్ను రక్షిస్తాడని నిలబడితే నేను వెళ్ళి జోక్యం చేసుకుంటా. శరణాగతి అంటే అది, అది గజేంద్రుడు చేసింది. ఆయన అన్నీ విడిచిపెట్టేశాడు. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబులా ఠావుల్ దప్పెను మూర్చవచ్చ తనుబుండశ్చన్ శ్రమంబయ్యడిం నీవే తప్ప ఇతప్పరం బెరుగ మన్నింపందగుందీను నిన్ రావే ఈశ్వర కవవే వరద సంరక్షింపు భద్రాత్మక అన్నాడు. శరణాగతి చేస్తే ఎక్కడి నుంచి రావాలో పోతన గారికి కూడా తెలియలే, స్వేచ్ఛానువాదం.
రామచంద్రమూర్తి వచ్చి పూర్తి చేశారు. అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనంతరమృతధర ప్రాతిందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగువాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యాళించి సౌరంభియ్యి అని పరిగెత్తుకొచ్చాడు. కాబట్టి శరణాగతి అనేటటువంటిది ఉత్తర క్షణంలో ఈశ్వరుడు జోక్యం చేసుకుంటాడు. ఇప్పుడు మన బలహీనత ఆయనకి చెప్పినప్పుడు, ఈశ్వర దొంగతనం చేయకుండా ఉండలేకపోతున్నాను కాబట్టి మీరే జోక్యం చేసుకుని నా బుద్ధిలో మార్పు తెండి అంటే ఆయన జోక్యం చేసుకుని మనసుని సంస్కరిస్తాడు. ఇది శరణాగతి. నువ్వు సాధన చేతనైనా గెలువు, శాస్త్రమును గురువుని ఆధారం చేసుకుని, చేత కానప్పుడు శరణాగతి అన్నా చెయ్యి. రెండు వదిలిపెడితే నీ జీవుణ్ణి నువ్వు మోసం చేసుకుంటావు, కోట్ల జన్మలు పాడైపోతావు. అస్తేయం. అందుకే దొంగ బుద్ధి విడిచిపెట్టు. ఈ దొంగ బుద్ధి విడిచిపెట్టు అన్న సిద్ధాంతం పక్కవాడి సొమ్ము ఎత్తుకురావడం వరకే అని మీరు అనుకుంటే పొరపాటు. ఇది ఎక్కడ వరకు విస్తరించేస్తుందంటే, ఓసారి పట్టుకోవడం నేర్చుకున్నారనుకోండి, ఇది ఎక్కడ పూర్తయిపోతుందో తెలుసా? ఇది సనాతన ధర్మంలో గొప్పతనం. ఇది భగవంతుడి దగ్గర పూర్తవుతుంది. ఓ ప్రశ్న వస్తుంది అప్పుడు, అసలు ఈ ప్రపంచాన్ని అంతటినీ సృష్టించిన వాడెవరు? వాడు. ఈ శరీరాన్ని సృష్టించిన వాడెవరు? వాడు. దీంట్లో ఆకలేస్తోందని చెప్పిన వాడెవరు? వాడు. దీనికి ఆకలేస్తే కాస్త ఓ యాపిల్ పండు ఇచ్చినవాడెవరు? వాడు. యాపిల్ పండు లోపల పడేస్తే జీర్ణం చేసిన వాడెవరు? వాడు. పిప్పి మిగిలిపోతే సంవరణీ కండరములు సడలిపోయేటట్టు చేసి బయటికి వెళ్ళిపోయేటట్టు చేసిన వాడెవరు? వాడు. అంత ప్రేమించిన భార్య కడుపున పుట్టిన కొడుకు పట్టుకోరు పిప్పిని, మళ్ళీ భూమి రూపంలో పట్టుకుంటున్న వాడెవరు? వాడు. అన్నీ వాడు అయినప్పుడు నాదేముంది? అంతా వాడు అయినప్పుడు వాడికి చెప్పకుండా నేనేం చేస్తాను? అలా చేస్తే దొంగతనం కదా. అన్నీ వాడి అయినప్పుడు వాడికి చెప్పి చెయ్యాలి. అది రామకృష్ణ పరమహంస ఒక అద్భుతమైన ఆఖ్యానం చెప్తుండేవారు. వెనకటికి ఒక గొప్ప ఐశ్వర్యవంతుడు ఒక గొప్ప భవంతిని ఒక దాన్ని పిలిచి ఒక పేద వ్యక్తికి ఇచ్చాడు. ఏమయ్యా నువ్వు ఇంట్లో ఇందులో ఉంటుండు, ఏదో 10 రూపాయలో 20 రూపాయలో వెయ్యి చాలు బ్యాంకులో అన్నాడు. ఏడాది అయిపోయాక ఆయన వస్తున్నాడు. అయ్యా మీరు ఎంత ఉదార చిత్తులండి, అంత పెద్ద భవంతిని ఆ పేద బ్రాహ్మణుడికి ఇచ్చారట, ఆయన ఎంత సంతోషంగా ఉంటున్నాడో అన్నారు. ఆయన వచ్చి సంతోషంగా అన్నాడు, 10 రూపాయలు కూడా ఇవ్వద్దు, 5 రూపాయలు ఇయ్యి. ఎందుకని? ఆయన అంత సంతోషంగా ఇప్పుడు ఆ భవంతిలో ఉన్నాడు. 5 రూపాయలు కట్టవయ్యా చాలు, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారుగా, చదువులకు వచ్చారు, 5 కట్టు చాలు అన్నాడు. ఆ పై ఏడాది మళ్ళీ వచ్చాడు. ఏమండి మీ భవంతిని అమ్మేశారటగా ఆయనకి, ఇప్పుడు అది ఆయనది కాదు నాది అంటున్నాడండి ఆయన, ఇచ్చేసారటగా ఏం అమ్మేశారు అలాగా అన్నారు. ఇప్పుడు ఆయన వచ్చి అన్నాడు నువ్వు వెంటనే ఖాళీ చేసే అన్నాడు. ఏమిటి తేడా? ఆయనది అని అందులో ఉంటే 5 రూపాయలకే ఇచ్చాడు, ఆయనదైన దానిని నాది అంటే ఖాళీ చేయించాడు. అది ఆయనది అని బ్రతకడం ప్రసాదం, అది నాది అని బ్రతకడం దొంగతనం. నీది కాదు. యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర తావత్వమిహ సర్వత్వం స్వామిత్వం అనువర్తయ. భరతవాక్యం బలికారండి అంటారు. రామాయణంలో పట్టాభిషేకంలో భరతుడు చెప్పాడు ఈ శ్లోకాన్ని. యావదావర్తతే చక్రం, ఎంత కాలము కాలచక్రము తిరుగుతుందో, ఎంత కాలము ఈ భూమి తిరుగుతుందో, అంతకాలము దీనికి స్వామి ఎవరు అంటే భగవంతుడు. స్వం అంటే అన్నీ ఆయనవి. అన్నీ ఆయనవైతే నేనెలా యజమానిని అయ్యాను? ఈ పంచ నాదెందుకైంది, లాల్చి నాదెందుకైంది? అంటే ఆయనదైన పంచ ఒకటి తెచ్చి నాకిచ్చి ఈ పంచ నేను కట్టుకుని మురిసిపోతుంటే నా మురిపాన్ని చూసి తాను మురిసిపోతున్నాడు తప్ప పంచ నాది కాదు. నా పంచాన్ని నేను మురిసిపోయేటట్టుగా నా సంతోషం కోసం నేను ఒక కొత్త పంచ కట్టుకుని ఉపన్యాసానికి వెళ్ళానని నేను సంతోషించాలని, నేను ఒక చింకి పంచ కట్టుకోకూడదని, నాకు ఎవరి ద్వారానో ఓ కొత్త పంచ తెచ్చి పరమేశ్వరుడే ఆ రూపంలో నాకు ఇచ్చాడు, ఇచ్చి నేను ఈ కొత్త పంచ కట్టుకుని సంతోషపడిపోతుంటే నా సంతోషాన్ని చూసి ఆయన సంతోషిస్తున్నాడు. ఇది ఎలా ఉంటుందంటే, అమ్మతో కలిసి చిన్న పిల్లవాడు ఏదో దుకాణానికి వెళ్ళాడు. అమ్మ అరటి పండమ్మ, అమ్మ అరటి పండమ్మ, అమ్మ అరటి పండమ్మ అన్నాడు పిల్లాడు. అమ్మ ఓ అరడజన అరటిపళ్ళు కొంది, 6 అరటిపళ్ళు కొనుక్కుని ఇంటికి వచ్చింది. వాడు వచ్చిన దగ్గర నుంచి అమ్మ అరటిపండు పెట్టమ్మా, అమ్మ అరటిపండు పెట్టమ్మా అన్నాడు. కొంచెం నొక్కి చూసి ముగ్గిన అరటిపండు తీసి తొక్క ఒలిచి చేతిలో పెట్టి తినరా అంది. వాడు నోట్లో పెట్టుకోబోయి తినకముందు అమ్మ దగ్గరికి పరిగెత్తుకొచ్చి, అమ్మ అమ్మ నువ్వు చిన్న మొక్క కొరికమ్మ అన్నాడు. వద్దులేరా అరటిపండు అరటిపండు అన్నావుగా తిను అంది అమ్మ. అమ్మ నువ్వు ఒక్క ముక్క కొరుక్కో అమ్మ, అప్పుడు నేను తింటానమ్మా, అప్పుడు నేను తింటానమ్మా అన్నాడు. అమ్మ ముక్క కొరుక్కుంది, మా అమ్మ మంచి అమ్మ అని ఇప్పుడు వాడు తిన్నాడు. ఇప్పుడు భర్త ఇంటికి రాగానే ఆవిడ అంటుంది, ఏమండి కొడుకు ఎంత మంచివాడో తెలుసా, మన జీవితాలు గట్టెక్కిపోయినట్టే, అరటిపండు పెట్టానా, వాడు తినలేదండి,
వాడు తెచ్చి అమ్మ ఓ ముక్క కొరుక్కోమ్మా ఓ ముక్క కొరుక్కోమ్మా అన్నాడండి. నేను ముక్క కొరుక్కున్నాక వాడు తిన్నాడండి అంటే, వాడు కొన్నాడు అరటిపండు, కొని తెచ్చాడు అమ్మకి. అమ్మ కొని కొడుక్కి అరటిపండు ఇస్తే వాడు తినకుండా ముందు అమ్మకి పెట్టి తింటే అమ్మంతా మురిసిపోతే, ఇన్నింటిని సృష్టించిన పరమాత్మ మనకిచ్చి స్వామి నువ్వు ఇచ్చావని మనం తింటే వాడెంత మురిసిపోతాడు. అది ప్రసాద బుద్ధి, అది లేకపోతే దొంగ బుద్ధి. ఈ బుద్ధితో బతకరా అని చెప్పడానికే మన పెద్దవాళ్ళు కొంతమందికి ప్రసాదు అని పేరెట్టారు. మీరు చూడండి, వరప్రసాదు, ఏదో దుర్గాప్రసాదు, ఈశ్వర ప్రసాదు, అంబికా ప్రసాదు. ఈ ప్రసాదం ఏమిటి? ప్రసాదం. జీవితము ప్రసాదము కావాలి. ప్రసాద పులిహార ఈ గదిలోంచి ఆ గదిలోకి పట్టుకెళ్ళాను అనుకోండి, ఏమిటవుతుంది? ఏమీ అవు. పులిహార ఈ గదిలోంచి ఆ గదిలోకి వెళ్ళింది, ఆ గదిలోంచి ఈ గదిలోకి తెచ్చి మీకు పెట్టాను అనుకోండి, చిమ్చాతో తింటారు. ఈ పులిహార పూజ గదిలోకి పట్టుకెళ్ళి బయటికి పట్టుకొచ్చాను అనుకోండి, చేతులు కడుక్కుని కాళ్ళు కడుక్కుని వచ్చి కళ్ళ కద్దుకుని ఒట్లో వేసుకుంటారు. పూజ గదిలోకి వెడితే ప్రసాదమైంది, పక్క గదిలోకి వెడితే భోజ్యమైంది. నువ్వు ఏది చేస్తున్నా ఈశ్వరుడికి చెప్పి చేస్తే దొంగబుద్ధి వదిలి నీ జీవితము ప్రసాదమైపోయింది. ప్రసాదము కళ్ళకద్దుకున్నట్టే అలా బ్రతికిన వాడెవరో వాడు కాలముతో సంబంధం లేకుండా యశో శరీరుడు అవుతాడు, కీర్తి శరీరముగా మారి లోకంలో ఉండిపోతాడు. కన్న తల్లిదండ్రులు సార్థక్యాన్ని పొందుతారు. దొంగబుద్ధి అన్నమాట పక్కవాడిది ఎత్తుకురావడమే కాదు, అన్నీ నావి అని బతకడం కూడా దొంగబుద్ధి. కాదు కాదు, ఇది ఈశ్వరుడిది, ఈశ్వరుడు నాకు ఇచ్చాడు అందుకని నేను ఇది చేస్తున్నాను. ఆ ఉన్నాడు అన్న మాట ఉందే అది చాలా గొప్పదండి. ఇన్ని ఉపన్యాసాలు చెప్పిన నేను ఒకసారి స్తంభీభూతుండైపోయాను. నా ఉపన్యాసాలు ఎప్పుడూ వినే అంతేవాసి ఒక ఆయన ఉన్నాడు కాకినాడలో. ఓసారి ఆయన ఇంట్లో ఎవరు ఉంటారంటే ఆయన ఆయన భార్య ఉంటారు, బిడ్డలందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళిపోయారు. ఆ పండక్కి వాళ్ళు ఎవరు రావట్లా, నేనేదో వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెడితే ఆయన రెండు పంచెలు రెండు చీరలు చూపించి ఆయన అన్నాడు, ఏమండి ఏదో ఉండవలసిన వాటికన్నా కూడా ఇంకా ఇంకో దంపతులకు ఎక్కువ కొన్నాడంటే, ఉన్నది ఆయన భార్యగా ఓ పంచెలు చాపు ఓ చీర చాలు, ఆయన రెండు పంచెలు రెండు చీరలు కొన్నాడు. పండక్కి కొనుక్కున్నాం గురువుగారు అన్నాడు. ఓహో పండక్కి రెండు పంచెలు కొనుక్కున్నారా అన్నాను. కాదు కాదు గురువుగారు, నేను నా భార్య స్వామి అమ్మవారు ఉన్నారుగా అన్నాడు. పూజామందిరంలో అయ్యవారు అమ్మవారు ఉన్నారు కదండి, తండ్రి పెద్దవాడు పరిపాలకుడు నా స్వామి, ఆయనకి కొనకుండా నేను ఎక్కడ కొనుక్కుంటా గురువుగారు, అందరి స్వామివారికి అమ్మవారికి పంచ చీర కొని మేము కొనుక్కున్నామండి, పండగ వస్తోందిగా మరి స్వామికి కొనద్దు అన్నాడు. మీరు చెప్తే నమ్మరు, ఇన్ని ఉపన్యాసాలు చెప్పిన నేను స్తంభీభూతుండైపోయాను. ఈ భావన నాకు ఎందుకు రాలేదు, ఎప్పుడు ఇన్ని పండగలు చేశాను. పూజామందిరంలో ఉన్న స్వామికి కూడా పండగ కదా, పంచెల చాపు కొనుక్కొద్దామన్న ఆలోచన నాకు ఎందుకు కలగల? నాకు మా ఆవిడికి నాకు మా కొడుక్కి కూతురికి ఇలాగే ఎందుకు ఆలోచించా? ఇది కదా పండడం అంటే, చెప్పి నేను పండానా విని ఆయన పండాడా? ఆయన పండాడు, నేను కాదు పండింది. నేను చెప్పుకుంటూనే ఉంటున్నాను, ఇంకా నేను మీతో ఉన్న పరమ సత్యం చెప్తున్నాను. ఆ భావన, ఆ నమ్మకం, వాడు ఉన్నాడు అన్న బుద్ధి ఏర్పడితే వాడికి చెప్పకుండా ఎలా చేస్తారు? అప్పుడు ఆయన ఆ పంచెల చాపు చీర అక్కడ పెడతాడా? ఇవి కూడా అక్కడ పెట్టి, స్వామి నువ్వు ఇచ్చిన ఐశ్వర్యం ఇదిగో పండగకి ఇద్దరం బట్టలు కొనుక్కున్నాం, తండ్రి ప్రతి పండగ ఇలా సంవత్సరం ప్రతి సంవత్సరం సంతోషంగా ఆరోగ్యంగా చేసుకునేటట్టు నీ పాదముల యందు భక్తితో ఉండేట్టు అనుగ్రహించు, ఇంటికి పెద్దవారు మీ చేతులతో ఇవ్వండి అని ఆయన దగ్గరికి పెట్టి పుచ్చుకోడు, పుచ్చుకుని కట్టుకోడు. అలా పుచ్చుకుంటే ప్రసాదం కాదు, ఆయనకి చూపించి తింటే ప్రసాదం అయింది. నువ్వేం చెప్పి చేసిన ఏదైనా సరే ఆయనకి చెప్పి చేస్తే ప్రసాదం అవలా? దొంగతనం చేసే ముందు ఆయనకి చెప్తావా, ఈశ్వర పక్కింటికి కన్నం వేసేద్దాం అనుకుంటున్నానని చెప్పగలవా? చెప్పలేవుగా. కాబట్టి ఆయనకి చెప్పి చెయ్యడం, ఆయన నాకు శాసకుడన్న నమ్మకం ఉంటే నీ అంతటా నీకుగా చెడు మార్గం పోయిందంతే. వాడు ఉన్నాడన్న నమ్మకం నీ జీవితాన్ని ప్రసాదం చేసింది. అప్పుడు ఏమైంది? నువ్వు తరించడం నీ చేతిలో లేదు, నిన్ను తరింప చేయడం వాడి యొక్క కర్తవ్యమైంది. ఎందుకని, నా మోటార్ సైకిల్ నిండా దుమ్ము ధూళి ఉన్నాయనుకోండి, నేనేదో ఇక్కడి నుంచి ప్రసంగాలు పూర్తి చేసి ఆ మోటార్ సైకిల్ వేసుకుని మా ఆఫీస్కి వెళ్ళాను అనుకోండి, నా స్నేహితులు నన్ను చూసి ఓ మోటార్ సైకిలా నీకు బుద్ధి ఉందా, కోటేశ్వరరావు గారు ప్రవచనం చేస్తుంటే అన్ని వేల మంది వింటారే, ప్రత్యక్ష ప్రసారం చేశారే, అట్లాంటిది ఆయన ఎక్కే మోటార్ సైకిల్ ఇంత దుమ్ముతో ఉంటావా, శుభ్రంగా ఉండద్దే నువ్వు అంటారా? కోటేశ్వరారు ఎన్ని ప్రవచనాలు చేస్తే మాత్రం ఒక్క పావు గంట ముందు దులుపుకుని ఎక్కద్దండి, ఏమిటండి ఆ మోటార్ సైకిల్ అంటారా? నా మోటార్ సైకిల్ బాగుండకపోతే నన్ను అంటారు, అది నాకు వశవర్తి అయింది, నేను కిక్కు కొడితే బయలుదేరుతుంది, నేను స్టాండ్ వేస్తే కూర్చుంటాను.
నాలుగు రోజులు అయింది బెంగళూరు వెళ్ళాడు రాలేదు అలా వెళ్ళొస్తానని పెడుతుంది ఏమిటంత తాను మొదలయ్యి వెళ్ళదు. ప్రసాద బుద్ధితో బ్రతికినవాడు ఏది చేసినా ఆయనకి చెప్పి చేస్తాడు. చేసినప్పుడు నన్ను తరింపజేయడం కూడా ఎవడి కర్తవ్యం? వాడి కర్తవ్యం. వాడు నన్ను రక్షించుకోవాలి, నా మోటార్ సైకిల్ నేను తుడుచుకున్నట్టు నన్ను పండించడం వాడి లక్షణం. ఇప్పుడు నేను వాడికి పరతంత్రున్నై బతుకుతున్నట్టు లెక్క. కాబట్టి ఏమవుతాను? పండిపోతాను. నా జీవితమే ప్రసాదం. నన్ను తలుచుకుంటే కళ్ళకద్దుకొని తల మీద పెట్టుకున్న పువ్వులా చెప్పుకోవాలి. అంటే నేనంటే నేనని కాదు నా ఉద్దేశ్యం. ఎవరైనా అలా జీవించాలి. అప్పుడు ఏమైంది? సా శ్రద్ధ గరితా సిద్ధి యయా వస్తువు ఉపలభ్యతే. దొంగతనం అన్నది అక్కడి నుంచి ఇక్కడ వరకు వద్దని చెప్పి ప్రసాదంగా మారండి అని చెప్పడం ఆస్తి. సరే ఇక ఇలా నేను చెప్పుకుంటూ పెడితే దానికి అంతే ఉంటుంది, ఇంకొకటి పూర్తి చెయ్యాలి కదా. అప్పుడు కదా నేను సామాన్య ధర్మాలు పూర్తి చేసినట్టు. ఐదవది ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహము అనేటటువంటిది ప్రయత్నపూర్వకమైనటువంటి సాధన చేత మాత్రమే సాధ్యము. ఈశ్వరుడు జ్ఞానేంద్రియములను ఇచ్చాడు, కర్మేంద్రియములను ఇచ్చాడు. కర్మేంద్రియముల మాట అలా పక్కనుంచండి, వాటికి అంత స్వాతంత్ర్యం ఉండదు, కాళ్ళు చేతులు లాంటివి. జ్ఞానేంద్రియములతోనే చాలా ఇబ్బంది. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము, ఈ ఐదింటిని జ్ఞానేంద్రియములు అంటారు. ఈ జ్ఞానేంద్రియముల వలన మాత్రమే సమస్త సుఖములు సమస్త దుఃఖములు ఉంటాయి. ఈ ఒక్క వాక్యాన్ని మీరు చాలా గట్టిగా పట్టుకోవాలి. ఎందుకు ఇంద్రియ నిగ్రహం సామాన్య ధర్మమైందో చెప్పడానికి. ఐదు జ్ఞానేంద్రియముల వలన మాత్రమే సమస్త సుఖములున్నవి సమస్త దుఃఖములున్నవి. అవి లేకపోతే సుఖము దుఃఖము లేవు. ఇప్పుడు తొందరపడిపోకండి, ఇంటికి వెళ్ళి ఆలోచించండి. కన్ను ఉంది చూడదు, చెవి ఉంది వినదు, ముక్కు ఉంది వాసన చెప్పదు, నాలుకుంది రుచి చెప్పదు, చర్మం ఉంది స్పర్శ చెప్పదు. సుఖం ఉందా దుఃఖం ఉందా? లేవు. కళ్ళు చూడదు, ఎదురుగుండా పెద్ద పులి ఎడుతోంది తెలియదు, ఎదురుగుండా పువ్వులున్నాయి తెలియదు, ఎదురుగుండా దేవాలయ ధ్వజస్తంభం ఉంది గోపురం ఉంది తెలియదు, ఎదురుగుండా భార్య ఉంది తెలియదు, ఎదురుగుండా శత్రువు కత్తి పట్టుకుని ఉన్నాడు తెలియదు, సుఖము లేదు దుఃఖము లేదు, చెవి ఉంది వినదు, ప్రవచనం చేస్తే ఎవరికి కావాలి, ఎవరు వింటారు, ఎవరికి వినపడుతుంది, వీణానాదం జరుగుతోంది ఏం వింటావు, మంచి పాట పాడుతున్నారు ఏం వింటావు, పక్షి కూస్తోంది ఏం వింటావు, భయంకరమైనటువంటి పిడుగు పడుతోంది శబ్దం వచ్చింది ఏం ఉద్వేగం పొందుతావు, పక్కనున్న చెట్టు విరిగి మీద పడిపోతోంది చప్పుడు ఏం వినపడుతుంది, సుఖము లేదు దుఃఖము లేదు, ముక్కు వాసన చెప్పదు, చచ్చిపోయిన ఒక కుక్క కళేబరం పక్కన కూర్చున్నావు దుర్గంధం వస్తోంది ముక్కు చెప్పదు తెలియదు, మల్లెపూల చెండు ముక్కు మీద పెట్టావు తెలియదు, సుఖం లేదు దుఃఖం లేదు, నాలుక నిప్పు కణిక వేశారు తెలియదు, తిరుపతి లడ్డూ వేశారు తెలియదు, సుఖము లేదు దుఃఖము లేదు, చర్మం ఉన్నది కొడుకొచ్చి ముట్టుకున్నా తెలియదు, పావు వచ్చి కరిచినా తెలియదు, పెద్ద పులి పీకినా తెలియదు, భార్య వచ్చి పరమప్రీతితో స్పృశించినా తెలియదు, సుఖం ఎక్కడుంది దుఃఖం ఎక్కడుంది? ఇన్ని సుఖాలకి కారణమేవి? ఐదు ఇంద్రియాలే. ఇన్ని దుఃఖాలకి కారణమేవి? ఐదు ఇంద్రియాలే. మనం ఏమిచ్చామని ఈశ్వరుడు మనకిచ్చాడు? ఈశ్వరుడు ఏదో చెయ్యలేదు ఏదో చెయ్యలేదు అంటాం, ఇందులో ఏదో ఒక్కటి లేని వాడు పడుతున్న బాధ చూస్తే అయ్య బాబోయ్ ఈశ్వరుడు మనకెంత మహదైశ్వర్యం ఇచ్చాడురా అనిపిస్తుంది. నేను ప్రతిరోజు బస్సులో సామాన్లు కొట్టెడుతుండేవాడిని ఉద్యోగం చేయడానికి. ఆ బస్సులో వెళుతున్నప్పుడు పాపం చెవుడు మూగ రెండిటితో బాధపడుతున్న వాళ్ళు బస్సు ఎక్కేవాళ్ళు. వాళ్ళు సామర్లకోటలో దిగాలి, సామర్లకోటకి టికెట్ ఇవ్వండి అనడానికి నోరు లేదు, ఎక్కడికి అని కండక్టర్ అడిగితే వినపడదు. అందుకని వాళ్ళు అనేవాళ్ళు ఇలా ఇలా పెట్టి అనేవారు. అంటే రైళ్ళు ఆగుతాయే తర్వాత అక్కడికి, అంటే సామర్లకోట జంక్షన్కి టికెట్ ఇమ్మని. సామర్లకోట అంటే పెదవుల కదలిక పట్టి అనేవారు, అంటే టికెట్ ఇచ్చేవాడు. ఇన్ని మాటలు మాట్లాడుతున్నామే, ఇంత కష్టం ఒకరికి చెప్పుకుని సేద తీరిపోతున్నామే, ఇన్ని సంతోషంగా వింటున్నామే, వినలేడు మాట్లాడలేడు. ఆ జీవితం ఎంత బాధపడుతుంటుందండి నిజంగా. అవి రెండు ఇచ్చి ఈశ్వరుడు మనకి ఎన్ని సుఖాలు ఇచ్చాడు, ఆ ఒక్కటి చాలదా ఆయనకి నమస్కారం చేయడానికి? ఏవో ఇవ్వలేదని ఆయన్ని తృణీకరిస్తున్నాను కానీ నా బోటి ధూర్తుణ్ణి మీ వంటి పెద్దల గురించి చెప్పట్లేదు. ఆయన ఇచ్చిన దాన్ని ఎందుకు గుర్తుపెట్టుకోవు? ఇన్ని సుఖాలకి కారణం ఎవరు? ఆయన కాదు. ఈ జ్ఞానేంద్రియములను తీసేస్తే ఏది సుఖం?
ఆయన ఇచ్చాడు కాబట్టి సుఖం. కానీ గమ్మత్తు ఏమిటంటే ఈ ఇంద్రియముల యొక్క శక్తి అంతా ఇంత కాదు. ఇంకా ఇంద్రియాని బలిష్టానీనను యుక్త అనిమానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశ అంటాడు వ్యాసుడు దేవీ భాగవతంలో. ఇంద్రియములు ఎంత బలవత్తరమైనవంటే మీరు నేను తొక్కి పెట్టాననుకుని దాన్ని తొక్కారనుకోండి, సమయం చూసి కాటేసేస్తాయి. ఏదో నేను ఇలా కూర్చుని ఉండగా ఓ త్రాచుపాము ఒకటి ఇలా వచ్చేసింది అనుకోండి, అయ్యి బాబు నేను ఇలా అన్నాను అనుకోండి, దాని పడగ మీద నా పాదం పడింది, ఇప్పుడు అది నన్నేం చేయలేదు ఎందుకంటే నా పాదం కింద దాని పడగ ఉంది, తల పైకి ఎత్తలేదు, కానీ తోక కదిపి నా కాలు చుట్టుకుంటోంది, తోక చుట్టుకుంటే నన్ను ఏం చేస్తుంది, ఏం చేస్తుంది, నేను అలా కూర్చోగలనా, కాలు కింద దాని తల ఉంది, అడిలిపోతూ ఉంటాను, ఎప్పుడు తీసేసి పారిపోదామా అని నేను చూస్తాను, ఎప్పుడు తీస్తాడా కాటేద్దామని అది చూస్తుంది. ఇప్పుడు నేను కాలు తీయడమే తర్వాత కాటేసి పెడుతుంది అది. ఇంద్రియములను బలవంతంగా తొక్కి పెడితే కాటేసేస్తాయి. ఇంద్రియాన్ని బలిష్టానీనని యుక్త అనిమానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశ. ఇంద్రియములను బలవంతముగా తొక్కి పెట్టవద్దు. అందుకే రామాయణంలో ఒక అద్భుతం ఉంది. రావణాసురుడు చనిపోయాడు, అందరూ సంతోషించారు, మండోదరికి కబురు వెళ్ళింది మహాపతివ్రత, పల్లకీలో తీసుకొచ్చారు భర్త శరీరాన్ని చూడమని. అందరు అనుకున్నారు రాముడి వంక చూసి నిందిస్తుంది అనుకున్నారు. ఆవిడ రావణాసురుడి వంక చూసింది, తెగిపోయి ఉన్నాయి 10 తెలలు. ఆవిడంది, వీళ్ళందరూ రాముడు నిన్ను చంపాడు అనుకుంటున్నారు, నీ భార్యని నాకు తెలుసు, నిన్నెవరు చంపేశారో తెలుసా, నీ ఇంద్రియములు చంపేశాయి అని ఆవిడంది. ఇంద్రియాణి పురాజిత్వా, నువ్వు ఒకప్పుడు తపస్సన్న పేరు అడ్డుపెట్టి ఇంద్రియములను తొక్కి పెట్టావు, స్మరద్భిరివ తద్వైరం, ఆ ఇంద్రియములు ఆ వైరాన్ని దృష్టిలో పెట్టుకున్నాయి, ఒకప్పుడు మమ్మల్ని తొక్కి పెట్టాడు పావును తొక్కినట్టు, అవకాశం చూసేయి, ఒక్కసారి లోపల నుంచి పైకి లేచి బుసలు కొట్టేయి, సీతమ్మ యందు అనురక్తుడవయ్యావు, మహాపతివ్రత యందు చచ్చిపోయావు, నిన్ను రాముడు చంపలేదు, నీ ఇంద్రియములు చంపేసే. అందుకే పోతనగారు భాగవతంలో అంటారు, లోకములన్నీ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రుల ఆర్వుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పున చూడుము ధనవీశ్వర అంటారు. ఇంద్రియములను ఎవడు గెలుస్తాడో వాడు మహానుభావుడు. కానీ ఇంద్రియములను గెలవడం అనేటటువంటి మాట అంత తేలికైన మాట కాదు. ఇంద్రియములను గెలవడం అంటే ఏమిటో తెలుసా, కన్ను చూడకూడనిది చూసినా మనసు వికారమును పొందకుండుట. చూడకూడనిది ఒకటి నా కంటికి కనపడింది అనుకోండి, నా మనసు ఏ వికారం పొందలేదనుకోండి, అలాగే ఉంది. అప్పుడు ఇంద్రియాల్ని గెలిచాడు అంటారు. అది వికారం పొందుతుందేమో అని నేను చూడడం మానేశాను అనుకోండి, శమదమాదులు అంటారు. ఇది కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. శంకరాచార్యులు వారు అందరికీ పనికొచ్చే ప్రార్థన ఇచ్చారు షట్పది స్తోత్రం అని, అందులో అంటారు, అవినయమపనయ విష్ణో దమయమన శమయ విషయం మృగతృష్ణాం భూత దయాం విస్తారయతారయ సంసార సాగరత. సామాన్య ధర్మాలతో మొదలెట్టారు ప్రార్థన. శమము దమము, బాహ్యేంద్రియ నిగ్రహము అంతరింద్రియ నిగ్రహము, ఇంద్రియాలతో చూడకూడనివి చూడకుండా జాగ్రత్త చేసి మనసు కదిలిపోకుండా రక్షించుకోవడం, ఇంద్రియాలతో చూడకూడనివి చూసినా తినకూడనివి తిన్నా వినకూడనివి విన్నా మనసు కదలకుండా అలాగే ఉండగలగడం, ఈ రెండు అనుసంధానం. ప్రధానం ఏది అంటే మనస్సే. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి, నేను ఒక మాట చెప్తే మీరు తేలిగ్గా పట్టుకుంటారు. నాకు కంట్లో నలుసు పడింది, కన్ను గరగరలాడుతోంది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, ఆయన కంట్లో ఏవో రెండు బిందువులు వేసి ఔషధీ సంబంధమైనవి ఆయన అన్నాడు, ఏమంటే ఇవాళ ఏం పుస్తకాలు చదవడం కానీ ఆఫీస్కి వెళ్ళడం కానీ ఫైళ్ళు చూడడం కానీ టీవీ చూడడం కానీ చీకటి పడుకోండి అన్నాడు. నిద్ర పట్టపోతే పీడాపోయి కళ్ళు మూసుకు పడుకోండి. ఇప్పుడు నేను కళ్ళు మూసుకు పడుకోవడం దేనికోసం, కంటి విశ్రాంతి కొరకు, కన్ను బాగుపడడం కోసం. కడుపు నొప్పిగా ఉంది డాక్టర్ గారు అని వెళ్ళాను. మీరు ఒక 4 రోజుల పాటు చాలా కఠినంగా ఉండి జీర్ణమయ్యే పదార్థాలు తినకండి, తేలిగ్గా ఉండి ఉడికించిన కూరలు లాంటివి తినండి, కారంతో ఉన్నవి తినకండి 4 రోజులు, ఊరగాయలు పచ్చళ్ళు అవి తినకండి, ఎవరో కొత్త ఆవకాయ తెచ్చామంటే తినేకండి గబుక్కుని అన్నాడు. ఇప్పుడు తినకుండా ఉండడం దేనికోసం, కడుపు బాగుపడడం కోసం. కంటితో చూడకూడనివి చూడకుండా నిగ్రహించడం దేనికోసం, మనసుని సంస్కరించడం కోసం.
చెవితో వినకూడనివి వినకుండా ఉండడం దేనికోసం? మనసుని నిగ్రహించడం కోసం. మనసు నిగ్రహింపబడిన తర్వాత చూడకూడదు, చూసినా కదలకపోతే ఇబ్బంది లేదు. ఆ స్థితికి నువ్వు ఎదిగిపోతే నువ్వు ఏం చూశావు ఏం చూడలేదు అన్నదానితో ఇక సంబంధం ఉండదు. లోచూపు సంస్కరింపబడితే పైచూపు దేన్ని చూసినా బాధ లేదు. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.